ज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनाशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीचैतन्यामनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यम् श्रीयुतापदकमलं श्रीगुरु वैष्णवांश्च श्रीरूपं साग्रजातां सहगणा रघुनाथान्वितं सजीवं साद्वैतं सावधूतं परिजना सहितं कृष्णचैतन्यं श्रीराधा कृष्णपदा सहगणा ललिता श्रीविशाखान्वितांश्च श्रीकृष्णाकरणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेशा गोपिकाकान्ता राधाकान्ता तप्तकाञ्चना गौराङ्गी राधे वृन्दावनेश्वरि विषभानुस्तुते देवि प्रणमामि वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः जय श्रीकृष्ण चैतन्य प्रभो नित्यानन्द श्रीअद्वैतानन्द श्रीवासवे हरे कृष्णा हरे कृष्णा 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 हरे 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 राम राम हरे हरे नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयत् नष्टप्रायेषु अभद्रेषु नित्यं भगवत सेवया भगवते उत्तमश्लोके भक्तिर्भवति नैष्ठिकी कृष्णाय वासुदेवाय देवकी नन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः नमो महावदन्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्य नामिने गौरद्विषे नमः नमः पङ्कजनाभाय नमः पङ्कजमालिने नमः पङ्कजनेत्राय नमस्ते पङ्कजाङ्गे नमो ब्राह्मण्याय देवाय गो ब्राह्मणाहिताय च जगद्हिताय कृष्णाय गोविन्दाय नमो नमः नमाम विष्णुपदाय कृष्णप्रष्टाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामीनिति नामिने नमस्ते सारस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभो नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद हरे कृष्णा 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 हरे 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 राम
హరే కృష్ణ వీడు మ్యారేజ్ రండి మీది అవునమ్మా హ్యాపీ మ్యారేజ్ రండి సరస్వతి 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 ఒకసారి స్వాగతం చదువుది దీవించి మీ తమ్ముడిని మార్దల్నే అందరూ అక్షంతలు పట్టుకోండి వదిన గారు మీరు చదవండి శతమానం భవతి శతాయుః పురుష శతేంద్రియే ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి ఓం శాంతి 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 నిరుపమాకి ప్రభుజీకి ఇద్దరికి పెళ్లి రోజు శుభాకాంక్షలు నిరుపమయ్యారండి ఉందండి పక్క దాంట్లో అమ్మా మీకు మీ ఇద్దరికి పెళ్లి శుభాకాంక్షలు అమ్మా ఇద్దరికి పెళ్లి రోజు శుభాకాంక్షలు గురుజీ గురుమాత హరే రామ హరే కృష్ణ అందరు మీ బ్లెస్సింగ్స్ అమ్మా మీ బ్లెస్సింగ్స్ ఇలాగే ఇలాగే గడిచిపోవాలంటే మీ లైన్ లోకి వచ్చేయాలి మీ మీకన్నా అందరం పెద్దవాళ్ళండి అంటే మార్గదర్శకులుగా ఉండాలి మీరు మా దేవుళ్ళు ఎప్పుడు ఉంటాయి మీకు హరే కృష్ణ ప్రభు దండదప్పడం ప్రభుజీ విష్ యూ మెనీ మెనీ కృష్ణ కాన్షియస్ హ్యాపీ బర్త్డే థ్యాంక్ యూ సో మచ్ ప్రభుజీ కామేశ్వరరావు ప్రభుజీ థ్యాంక్ యూ సో మచ్ మీరు జాయిన్ అయ్యారు ఇవాళ మీ బ్లెస్సింగ్ చాలా ఇంపార్టెంట్ మాకు ఇట్స్ లైక్ యూనో మాకు టెంపుల్ నుంచి డైరెక్ట్ గా బ్లెస్సింగ్స్ వచ్చినట్టే మీరు మా మీరు బ్లెస్ చేస్తే మీ అసోసియేషన్ ఇస్ వెరీ వెరీ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ ప్రభుజీ సాక్షాత్తు మీకు కృష్ణ పరమాత్మని ఆశీస్సులే ఉన్నాయి మేమెంత ప్రభుజీ అందరికీ కావాలి కదమ్మా ఆయన ఆశీస్సులు అవును ప్రభుజీ అలా కానీ మీ అంత గొప్పగా మేము చేయలేం కదా అదేమి లేదమ్మా అసలు భలే సరే మన క్లాస్ లో సేవింపబడేవారు సేవింపబడేది అని చెప్పేవారు చేసేవాళ్ళవి చెప్పబడే సబ్జెక్టు మూడు కావాలమ్మా మనకి చాలా బాగున్నాయి కానీ ప్రభుజీ పెద్ద పెద్ద మూడు ఒకే రోజు మూడు పెద్ద భాషలు మూడు పెద్ద భాషలు చాలా టైం పట్టేసి ఈ రోజు భాగవతానివి భగవద్గీతవి గొప్పగా ఉన్నాయి రెండు కలుపుకుంటూ వెళితే చాలా బాగున్నది అర్థం రెండు ఒకటే మీనింగ్ ఏమన్నా భారతి మాతాజీ చూస్తే మాత్రం ఆహా చాలా అద్భుతంగా పడ్డదే ఈ రోజు రెండు కలిపి అనుకున్నాను అంతా కూడా కృష్ణుడు తాలూకా నాలెడ్జ్ కృష్ణుడు ఎంత శ్లోకాలు కృష్ణుడు ఎంత గొప్ప చెప్పే శ్లోకాలు బాగున్నాయి చాలా బాగున్నాయి ఈ రోజు ప్రజలు ఎలా ఉండాలి ఎలా చూడాలి ఎవరు ఎలా ఉంటారు ప్రాణికోట ఎలా ఉంటారు అవే చెప్తున్నారు నేను ఉన్నాను మిస్ అవుతుంది చాలా బాగుంది తొమ్మిదో అధ్యాయం వెళ్ళిపోదామా తొమ్మిదో అధ్యాయం మనం జస్ట్ స్టార్ట్ చేసి ఆగాము ఎవరి పేరైనా మిస్ అయితే చెప్పండి ఇందులో విజయమాత షుడ్ బి ఓకే సో తొమ్మిది మనము ఏం చేసామంటే జడభరతుని దివ్య చరితం ఇక్కడ మళ్ళీ ఫస్ట్ నుంచి ఒక్కసారి స్టార్ట్ చేస్తుంది మనం రెండే శ్లోకాలు అయ్యాయి కదా సో మనకి ఎవరు సుజాత మాతాజీ మొత్తం స్టోరీ చదివేటప్పుడు మనం ఫస్ట్ శ్లోకం నుంచి వెళ్ళిపోదాం ఓకే మూడు అయ్యాయమ్మా ఒకటో శ్లోకం నుంచి చదువుకుందాం ఇంకా అలాగే
జడభరతుని దివ్య చరితము ఒకటి రెండు శ్లోకాలు నేను చదువుతున్నాను, భాష్య నుంచి నువ్వు చదువుదు గాను అమ్మ. ఈ సుఖదేవి గోస్వామి పలికాను రాజా, నీదే కట్ అవుతుంది, నీదే కట్ అవుతుంది, సుబ్బది బానే ఉంది, నీ కనెక్షన్ బాగాలేదు, లేకపోతే. శ్రీ సుఖదేవ్ గోస్వామి పలికాను రాజా, జింక దేహమును త్యాజించిన పిమ్మట భరతుడు ఒక పవిత్ర బ్రాహ్మణ వంశమును జన్మించాను. అంగీరస గోత్రుడైన ఒక బ్రాహ్మణుడు బ్రాహ్మణ లక్షణములు పూర్తిగా నట్టి అతను తన ఇన్నట్టు అతను తన అతను మనో ఇంద్రియమును నిగ్రహించి ఉండేది. వేదములను వాటి అనుబంధ శాస్త్రములను అధ్యయనం కావించి ఉండేది. దానము నొసుకుటయందు నిపుణుడైన అతడు సర్వదా సంతుష్టుడు, ఓర్పు కలవాడు, వినయవంతుడు, విద్యావంతుడు, అసూయారహితుడై ఆత్మదర్శి అయి భగవత్ సేవ యందు నెలకొని నా బ్రాహ్మణుడు ఎల్లప్పుడూ సమాధిమగ్ని. మొదటి భార్య వలన అతనికి యోగ్యులకు 9 పుత్రులు, చిన్న భార్య వలన కవల సంతానము పుత్రుడు పుత్రిక కలిగిరి. ఆ కవల సంతానములోని మగశిశువే పరమ భాగవతుడు రాజర్షి అయిన భరతుడు. జింక త్యాగమును త్యజించిన పిమ్మట పిదప అతడు తిరిగి జన్మించిన వృత్తాంతం ఇదియే. కృష్ణ అమ్మ చదువుతావా, కనెక్షన్ బాగుంటే చదువు, లేకపోతే ముందుకు వెళ్ళిపోదాం. భాష్యము భరతుడు మ్యూట్లో ఉన్నా పిన్ని నాన్న, ఒకటి రెండు చదివేవా ఇప్పుడు? ఒకటి రెండు భాష్యం చదువు. ఓకే అమ్మా, మూడు. హరే కృష్ణ, మూడవ భాష్యం. రెండో కనెక్షన్ తీసేయాలమ్మా నువ్వు. ఆపిసాను నాన్న, ఇప్పుడు ఆపిసాను. ఒకటి రెండు భాష్యం చదువు. హరే కృష్ణ, హరే కృష్ణ భాష్యము. భరతుడు మహాభక్తుడే అయినప్పటికీ ఒకే జన్మలో సాఫల్యము చెందలేదు. ప్రస్తుత జన్మలో భక్తి కార్యములను పూర్తి చేయని భక్తునికి యోగ్యులకు బ్రాహ్మణుల ఇంట గాని, ధనికులైనట్టి క్షత్రియ వైశ్య కుటుంబములలో గాని జన్మించే అవకాశము ఒసగబడునని భగవద్గీత యందు చెప్పబడినది. శుచీనాం శ్రీమతాం గేహే అని భగవద్గీత 6వ అధ్యాయము 41వ శ్లోకమునందు తెలుపబడినది. భరతుడు ఋషభదేవుని తొలిపుత్రునిగా క్షత్రియ వంశమున జన్మించెను. కాని కావలసియే ఆధ్యాత్మిక కర్మలను నిర్లక్ష్యపరిచినందున అల్పమగు ఒక జింక పట్ల అమితానురాగము వలన అతడు జింక దేహమును పొందవలసి వచ్చెను. కాని పరమభక్తుడైన కారణమున గత జన్మ స్మృతి అతనికి వసగబడెను. పశ్చాత్తాపముతో అతడు అడవిలో ఒంటరిగా చరించుచు సదా శ్రీకృష్ణునే తలపోసెను. పిమ్మట ఉత్తమ బ్రాహ్మణ వంశమున అతనికి జన్మావకాశము కలిగినది. హరే కృష్ణ, హరే కృష్ణ. 3వ శ్లోకము. విశేషముగా కలిగినట్టి భగవద్ అనుగ్రహము వలన భరతుడు గత జన్మ సంఘటనలను గుర్తుంచుకొనగలిగాను. బ్రాహ్మణ జన్మను పొందినప్పటికీ అతడు అభక్తులైనట్టి స్వజనమును గాంచి మిగుల భీతిల్లెడివాడు. తాను తిరిగి భ్రష్టుడా నగుదననడి భయముతో అతడు అట్టి సాంగత్య విషయమున సావధానుడై ఉండెను. అందుచే అతడు ఎవ్వరునూ తనతో మాట్లాడ యత్నించనిలాగున లోకదృష్టికి మందుడు, గ్రుడ్డి, చెవిటి అయిన పిచ్చివాని వలె కనపట్టెను. ఆ ప్రకారము అతడు దుష్ట సాంగత్యం నుండి తనను రక్షించుకొనెను. అయినను అంతరమున అతడు భగవత్పాద పద్మములనే సదా స్మరించుచు కర్మబంధము నుండి మనుజని రక్షించు ఆ దేవదేవుని మహిమలను కీర్తించుచుండెను. ఆ రీతిగా అతడు అభక్తుల దాడి నుండి తనను తాను రక్షించుకొనెను. భాష్యము. గుణసాంగత్యముచే ప్రతి జీవుడు కర్మబంధమున చిక్కుబడును. భగవద్గీత యందు చెప్పబడినట్లు కారణం గుణ సంగోచ్య సదసద్యోని జన్మను ప్రకృతితో జీవుని సంగత్వము వలననే ఇది కలుగుచున్నది. ఈ విధముగా అతడు ఉత్తమ అధమ జన్మలను పొందుచుండును.
కర్మానుసారము మనం 84 లక్షల దేవరాశులలో నానా జన్మలను పొందుచుందుము. కర్మణ దైవనేత్రేణ త్రిగుణమయమగు ప్రకృతి ప్రభావమున పనిచేయుదుము. కనుక ఉన్నతాదేశమును అనుసరించి మనము ఒకనొక దేహమును పొందుచుందుము. అదే కర్మబంధం అనబడును. ఈ కర్మబంధము నుండి బయటపడుటకు మనుజుడు భక్తి యోగమున నెలకొనవలెను. అప్పుడతడు గుణ ప్రభావితుడు కాకుండును. అన్ని పరిస్థితులయందును అకుంఠితముగాన పూర్ణమగు భక్తియుత సేవయందు నిమగ్నముగా వాడు శీఘ్రమే ప్రకృతి త్రిగుణములను దాటి బ్రహ్మభావమును పొందును. భౌతిక గుణములకు లోను కాకుండా నుండుటకై మనుజుడు భక్తియోగమున శ్రవణము కీర్తనము విష్ణోహో నెలకొనవలెను. జీవన పూర్ణత్వం అదే. భరతుడు బ్రాహ్మణ జన్మను బడిసినప్పుడు బ్రాహ్మణ ధర్మములందు అభిరుచిని చూపక భగవంతుని పాదపద్మములనే సదా స్మరించుచు విశుద్ధ వైష్ణవునిగా నిలచెను. మన్మనాభవ మద్భక్తో మధ్యాజీమాం నమస్కురు అని భగవద్గీత ఇదే విషయము తెలిపినది. కేవలము ఈ పద్ధతి ద్వారానే మనుజుడు జన్మ మృత్యు భయము నుండి బయటపడగలడు. హరే కృష్ణ. చదవమంటారా ప్రభుజీ? చదవండి. 4వ శ్లోకం. బ్రాహ్మణుని మనస్సు తన పుత్రుడగు జడభరతుని పట్ల భరత మహారాజు పట్ల వాత్సల్య భరతమయ్యను. అందువలన అతడు జడభరతుని యందు అనురక్తుడై ఉండేవాడు. గృహస్థాశ్రమమున ప్రవేశించుటకు అయోగ్యుడైనందున తన పుత్రునికి అతడు బ్రహ్మచర్యాశ్రమ సమాప్తి పర్యంతము సకల సంస్కారములను వనరించెను. తన తనయునికి తండ్రి ఉపదేశించవలసినదే అని తలుచుచు అతనికి ఇష్టము లేకున్నను ఆ తండ్రి శౌచాది కర్మలను బోధించెను. భాష్యం: బ్రాహ్మణ దేహమును బడిసిన భరత మహారాజే జడభరతుడు. బాహ్యమునకు అతడు ముందుడు చెవిటి మోగ అందుని వలె వర్తించెను. కానీ వాస్తవమునకు అంతరమున అతడు మిగుల అప్రమత్తుడై ఉండెను. కర్మఫలమును భక్తి యోగ ఫలమును అతడు పూర్తిగా నెరుగును. బ్రాహ్మణ జన్మమున భరతుడు పూర్తిగా భక్తి యోగమునందే సంలగ్నమయ్యను. అందువలన కర్మకాండం నిర్వహింపవలసిన అవసరం అతనికి లేకుండెను. ఈ విషయమున ప్రథమ స్కందము నందు స్వనిష్ఠితస్య ధర్మస్య సంసిద్ధి ప్రహరితోషణం అని ధృవపరచబడినది. మనుజుడు దేవదేవుడగు శ్రీహరినే సంతృప్తి పరపవలెను. సమస్త విద్యుత్ ధర్మములు పూర్ణత్వం ఇదియే. దీనితో పాటు ఇంకనూ ఇట్లు చెప్పబడినది: ధర్మ స్వనుష్ఠిత పుంసాం విక్షక్సేన కదాసుయ నోత్పాద ఏద్యది రతిం శ్రమ ఏవహి కేవలం. జనులు కావించడి విద్యుత్ ధర్మ నిర్వహణము దేవదేవుని కదలయందు వారికి అనురక్తిని కలిగించినచో అది కేవలం శ్రమ మాత్రమే కాగలదు. మనుజుడు కృష్ణ భక్తిని వృద్ధి కావించుకొనంతవరకే ఈ కర్మకాండ కలాపములు అవసరమగును. మనుజుడు కృష్ణ భక్తి భావన యందు పురోగమించనిచో కర్మకాండను వనరింపవలసిన అవసరమే ఉండదు. ఈ విషయమున శ్రీల మాధవేంద్రపురి ఓ కర్మకాండ విధి విధానమా నన్ను క్షమింపుము. భక్తియుత సేవలో పూర్తిగా నెలకొని ఉన్నందున నేను ఆ నియమ పాలనము చేయజాలను అని పలికిరి. ఏదో ఒక చెట్టు కింద కూర్చుండి హరే కృష్ణ మహామంత్ర జపమును చేయకూడదునని ఆయన తన అభిప్రాయమును తెలిపిరి. అందుకు తగినట్లుగా ఆయన ఎటువంటి విధి నియమమును పాటించలేదు. అదే విధముగా మహమ్మదీయ వంశమున జన్మించిన హరిదాస్ ఠాకూరు కూడా జీవితారంభము నుండి ఏనాడునూ కర్మకాండ విధానమున శిక్షణ పడయలేదు. కానీ నిరంతర హరినామ జపం వలన అతనిని శ్రీ చైతన్య మహాప్రభువు నామాచార్యునిగా అంగీకరించిరి. జడభర్తిని దేహమున భరత మహారాజు మనస్సులో ఎల్లప్పుడూ భక్తియోగముననే నెలకొనెను. కడచిన జన్మలలో విద్యుత్ ధర్మ పాలనము చేసి ఉన్న కారణమున వానిని తిరిగి కొనసాగించుటకు అతడు అభిరుచిని చూపలేదు. తండ్రి కోరినప్పటికి అతడు దానికి ఇష్టపడలేదు. హరే కృష్ణ. హరే కృష్ణ. 5వ శ్లోకం. తండ్రి తగినంతగా వేద జ్ఞానమును బోధించినప్పటికీ జడభరతుడు అతని ఎదుట మూర్ఖుని వలె ప్రవర్తించెను. ఉపదేశమునకు అనర్హుడినని తండ్రి తెలుసుకొని తదుపదేశ యత్నములను విడుచులాగున అతడు వ్యవహరించెను.
చెప్పిన పద్ధతిని కేవలం విరుద్ధముగానే అతడు కార్యం ఆచరించడివాడు. మలమూత్రములను విడిచిన పిమ్మట చేతులు కాళ్ళు కడుక్కోమని చెప్పినప్పటికీ ఆ కార్యమును ముందే దానిని చేసిడివాడు. అయినప్పటికీ అతని తండ్రి వసంత గ్రీష్మ ఋతువులలో వేదోపదేశములు చేయకోరి ప్రణవ వ్యాహృతలతో పాటు గాయత్రి మంత్రమును బోధింప యత్నించును. కానీ 4 మాసములు గడిచినప్పటికీ భరతుని దానికి నేర్పించుట ఎందు అతడు కృతకృత్యుడు కాలేకపోయాను. హరే కృష్ణ. చదువుతారు వదిన ఒక భాష్యము ఇంకో శ్లోకం చదువుతాను. నెక్స్ట్ నెక్స్ట్ చదవమంటారా ప్రభుజీ? 6వ శ్లోకం. జడభరతుని తండ్రి తన కుమారుని ప్రాణముతో సమానముగా భావించి అతని ఎందు అమితానరుక్తుడయ్యను. పుత్రునికి విద్య గర్పుట యుక్తమని తలచి వ్రతానుష్ఠానము శౌచము వేదాధ్యాయనము నియమములు గురుసేవ అగ్నిసేవములతో పాటు బ్రహ్మచర్య నియమములను బోధించుటకు అతడు విఫలయత్నము కావించును. ఈ ప్రకారము అతడు పుత్రునికి బోధింప సాయశక్తుల యత్నించినప్పటికీ విఫలుడయ్యను. తన పుత్రుడు గొప్ప విద్వాంసుడు కావలనని అతని హృదయమునందు వాంఛించినప్పటికీ అతని యత్నములు ఫలించలేదు. అందరి వలనే ఈ బ్రాహ్మణుడు కూడా గృహాసక్తుడై ఉండి తాను ఒకనాడు మరణించునని విషయము మరిచెను. కానీ మృత్యువునకు విస్మృతి లేదు కదా, తగిన సమయమును అది అతనిని కబలించెను. హరే కృష్ణ. హరే కృష్ణ. పద్మావతి మాతాజీ ఉన్నారమ్మా, చదువుతారా భాష్యము? హరే కృష్ణ. సరే మామయ్య గారు చదువుతారండి. చదువుతున్నాను. హరే కృష్ణ. చదువుతున్నాను. చదువుతారండి పద్మావతి మాతాజీ, చదవండి. చదువుతాను. హరే కృష్ణ. భాష్యము. మృత్యువు వచ్చి తీసుకొని పోవునని విస్మరించడి గృహస్థులు గృహసక్తులు అమితానురక్తులై ఉండిరి. మానవులుగా తమ బాధ్యతను పూర్తి చేయజారకుందరు. జీవన సమస్యలను పరిష్కరించుటయే మానవ జన్మ యొక్క ముఖ్య ధర్మము. కానీ జనులు దానిని బదులు గృహ కలాపములందే అనురక్తులై ఇందురు. వారు మృత్యువును మరచినప్పటికీ మృత్యువు వారిని మరువదు. అకస్మాత్తుగా వారు శాంతిమయ కుటుంబ జీవనము నుండి ఒక తన్నుతో దూరమగుదురు. తాను మరణించినడి విషయమును మనిషి మరువవచ్చును, కానీ మృత్యువు విస్మరించదు కదా. అది సరి అయిన సమయమున అరుదించగలదు. ఆ బ్రాహ్మణుడు తనయుడగు జడభరతునికి బ్రహ్మచర్య విధానము బోధింపగోరెను. కానీ ఆ పుత్రునికి అది ఇష్టం లేకపోవట వలన అతడు విఫలమయ్యాను. జడభరతుడు భక్తి యోగ శ్రవణ కీర్తన విష్ణు ద్వారా భగవద్ధామమును వెడలనే తలంచుచుండెను. అందువలన తండ్రి యొక్క వేదోపదేశములను అతడు లక్ష్య పెట్టలేదు. మనుజుడు కృష్ణ సేవ యందు పూర్తిగా అభిరుచిని కలిగి ఉన్నప్పుడు వేదోపదిష్టములకు నియమములను అనుసరింపనవసరము లేదు. కానీ సామాన్యుడికి మాత్రము వైదిక నియమములు తప్పనిసరి అయినట్టివి. ఎవరు వానిని తప్పించుకొనజాలరు. మనిషి భక్తి యోగ పూర్ణత్వమును బడసినప్పుడు వైదిక నియమములను అనుసరించుట అంతగా ముఖ్యము కాదు. వేద నియమములను పరమైనట్టి దివ్య స్థానమును చేరుమని అర్జునునకు శ్రీకృష్ణ భగవానుడు ఉపదేశించెను. వేదములు ముఖ్యముగా త్రిగుణములను సంబంధించిన విషయములను గూర్చి చర్చించుచు, ఓ అర్జున, నీవు ఈ త్రిగుణములకు అతీతుడవై ద్వంద్వములను నుండి మరియు యోగక్షేమములనడి చింతల నుండి విడివడిన వాడై ఆత్మయందు స్థిరుడవగుదువు. హరే కృష్ణ. హరే కృష్ణ. మాయగారు చదువుతున్నారండి 7వది. 7వ శ్లోకం. అటు పిమ్మట ఆ బ్రాహ్మణుని చిన్న భార్య తన కవల సంతానమును పుత్రుని పుత్రికను సవతి భార్యకు అప్పగించి భర్తతో పాటు స్వచ్ఛందముగా మరణించి 10 లోకములకు వెళ్ళలేను.
8 తండ్రి మరణానంతరము జడభరతుని 9 మంది సవతి సోదరులు అతనిని జడునిగను బుద్ధిహీనునిగను భావించి పూర్తి విద్య నొసగవలెనని తండ్రి పట్టుదలను విడిచిపెట్టిరి. వారందరూ కర్మకాండను మిగులు ప్రోత్సహించడి రుక్సామ యజుర్వేదములనడి త్రివేదములందు పండితులై ఉండిరే కాని భగవద్భక్తి యందు జ్ఞానశూన్యులైరి. అందువలన జడభరతుని మహోన్నత స్థితిని వారు తెలుసుకొనజాలకపోయి. హరే కృష్ణ. 9-10 నీచజనులు నిజమునకు పశువులకు ఏమాత్రము తీసిపోరు. పశువులు 4 పాదములు కలిగినవి కాగా అట్టి వారు 2 కలిగి యుండుట ఒక్కటియే భేదము. అట్టి ద్విపాద పశుతుల్యులు జడభరతుని జడు మందుడు చెవిటివాడు మూగవాడని పిలిచెడివారు. వారు అతని పట్ల అమర్యాదగా వర్తించిరి. అతడు కూడా వారి ఎదుట బధిరుడు అంధుడు జడు అయిన ఉన్మత్తుని వలె ప్రవర్తించెను. తాను అటువంటి వాడును కానని ప్రతివాదము చేయుట గాని వారికి నచ్చజెప్పడి యత్నము గాని అతను చెయ్యలేదు. ఇతరులు ఏదేని పని చేయించుకొన గోరినచో వారి అభిమతమును అనుసరించి అతడు పనిచేసడి వాడు. భిక్షచే గాని వేతనముచే గాని ప్రారంధవశమున గాని లభించిన ఆహారమును అతడు స్వీకరించడి వాడు. అది కొంచెమైనను రుచికరమైనదైనను పాచిపోయినది లేదా రుచి లేనిదైనను అతడు పట్టించుకొనలేదు. దేహాత్మ భావన నుండి అది వరకే ముక్తుడైనందున అతడు ఏనాడు ఇంద్రియ తృప్తి కొరకు భుజింపలేదు. దేహాత్మ భావనయే మనుషునికి రుచికర ఆహారము. రుచిరహితమైన ఆహారమనే భేదమును కలిగించును. దివ్యమగు భక్తి యోగ భావనాపూర్ణుడైనందున అతడు ద్వంద్వములచే ప్రభావితుడు కాలేదు. నిజమునకు అతని దేహము వృషభదేహము వలె పరిపుష్టముగును. అతని అవయవములు సుదృఢముగాను ఉండెను. శీతోష్ణములను గాని గాలివానలను గాని అతడు లక్ష్య పెట్టలేదు. ఎన్నడూనూ అతడు శరీరమును కప్పుకొనలేదు. నేలపైననే పరుండడి అతడు తైల సంస్కారమును చేసుకొనలేదు. స్నానమాడలేదు. ధూళిచే విలువైన మణితేజము కప్పబడినట్లు దేహము మురికిగా ఉన్నందున అతని ఆధ్యాత్మిక తేజము మరియు జ్ఞానము కప్పబడినవి. కేవలము అతడు ఒక కౌపీనమును నల్లగా మారిన యజ్ఞోపవీతమును ధరించి ఉండెను. బ్రాహ్మణ వంశమున జన్మించినాడని తెలుసుకొని జనులు అతనిని బ్రాహ్మణ బంధువని పిలిచెడేవారు. ఆ విధముగా లౌకికులచే అవమానితుడు నిర్లక్ష్య పరుపబడిన వాడు అయి అతడు సర్వత్రా చరించుచుండెను. భాష్యము. దేహస్మృతి వాహియార సంసార బంధన కాహాతార అని నరోత్తమ దాస ఠాకూరులు గానము చేసిరి. దేహపోషణ వాంచ లేనివాడు లేదా దేహమును చక్కగా ఉంచవలెనని ఆతృత లేకుండా ఏ పరిస్థితి అందైనను సంతృప్తి చెంది ఉండేవాడు ఉన్మత్తుడు గాని ముక్త పురుషుడు గాని అయి ఉండవలను. నిజమునకు భరత మహారాజు ఈ జన్మమున ద్వంద్వముల నుండి పూర్తియై ఉండెను. పరమహంస అయినందున అతడు దేహపరమగు సౌకర్యములను లక్ష్య పెట్టలేదు. హరే కృష్ణ. 11 శ్లోకం. జడభరతుడు కేవలం ఆహారము కొరకే పనిచేసేవాడు. అతని సవతి సోదరులు దానిని అదునుగా కొని కొద్దిగా అన్నము పెట్టి అతనిని వ్యవసాయ పనుల్లో నియోగించడివారు. కానీ నిజమునకు పొలము పని అతనికి తెలియదు. మట్టిని ఎచ్చోట నిరపవలను, ఎచ్చట భూమి మిట్ట పల్లములుగా చేయవలను అతడు ఎరుగుకుండెను. నూకలను, నువ్వు పిండిని, తౌడును, పురుగు పట్టని ధాన్యమును, మాడిన అన్నమును సోదరులు వసగగా అది అమృతమైన చందమును అతడు పరమానందముతో స్వీకరించడివాడు. ఎటువంటి కోపము లేకుండా దానిని అతడు ముదముతో భుజించడివాడు. భాష్యం.
పరమహంస స్థితి. భగవద్గీత 2.15 యందు సమదుఃఖ సుఖం ధీరం సోమృతత్వాయ కల్పతే అని వర్ణింపబడినది. ఈ భౌతిక జగత్తునందలి సుఖదుఖములనడి ద్వంద్వములు ఎడ నిర్వికారుడైనప్పుడు మనుషుడు అమృతత్వమున అర్హుడగురు. భరతుడు ఈ జగత్తునందలి తన కార్యమును పూర్తి కావించుకొనవల్లని తీవ్ర నిశ్చయము కావించుకుని ఏ ద్వంద్వములను పూర్తిగా నిర్లక్ష్యపరచును. పూర్తిగా కృష్ణగత చిత్తుడైన అతడు మంచి చెడలను సుఖదుఖములను విస్మరించెను. ఈ విషయమున చైతన్య చరితామృతమునందు ఇట్లు తెలుపబడినది. ద్వైతే భద్రా భద్రజ్ఞాన నభ మనోధర్మ ఏ ఈ బాల ఏ ఈ మంద సభ భ్రమ. ఈ భౌతిక జగత్తునందు సుఖదుఖ భావనలు రెండును మానసిక కల్పనలే కనుక ఇది మంచిది ఇది చెడ్డది అని పలుకుట పొరపాటే. ఈ ద్వంద్వపూర్ణ జగత్తులో ఇది మంచిదా లేదా ఇది చెడ్డది అని తలుచుట కేవలము మనోకల్పనయేనని మనుషుడు తెలుసుకునవల్ కానీ అతడు అటువంటి భావనను అనుకరించుటగాక నిజముగానే అట్టి ఆధ్యాత్మిక సమత్వ స్థితిలో నెలకొనవలను. హరే కృష్ణ. హరే కృష్ణ. 12వ శ్లోకం. ఆ సమయమున శూద్రవంశమున జన్మించిన దొంగల నాయకుడొకడు పుత్రవాంఛతో భద్రకాళికి పశుతుల్యుడగు ఒక జడుని బలి ఇవ్వగోరెను. భాష్యము. శూద్రుల వంటి అధమ తరగతి వారు కోరికలు తీరుటకు కాళికాదేవిని అనగా భద్రకాళిని పూజింతురు. ఆ ప్రయోజనమునకై వారు కొన్ని మార్లు నరబలి ఒసుగుచుందురు. దాని కొరకు వారు ఒక బుద్ధిహీనుని అనగా నరరూప పశువును ఎన్నుకునేదరు. 13వ శ్లోకం. ఆ దొంగల నాయకుడు బలి కొరకై ఒక పురుష పశువును బంధించెను. కాని అతడు తప్పించుకొనగా బాణిని వెదకుడని ఆ నాయకుడు తన అనుచరులను ఆజ్ఞాపించెను. వారు అన్ని దిక్కులలోనూ వెతికినను అతడు కనబడలేదు. రేయియందు చిమ్మని చీకటి ఆ మాటన వారు అచ్చటచ్చట తిరుగుచూ అంగీరస గోత్రోద్భవుడగు బ్రాహ్మణ పుత్రుడు జడభరుతుడు ఉన్నట్టి పొలము కడకు వచ్చిరి. మృగములు అడవి పందుల బారి నుండి పొలమును కాపాడుచు అతడు ఒక మంచపై కూర్చుండుటను వారు చూచిరి. హరే కృష్ణ. హరే కృష్ణ. 14వ శ్లోకము. పురుష పశువునకు తగిన సమస్త గుణములను జడభరతుడు కలిగి ఉన్నట్లుగా ఆ అనుచరులు భావించి అతడే బలికి తగిన వాడని నిశ్చయించుకునిరి. ముఖములు అందముతో విప్పారగా వారతని తాళ్లతో బంధించి కాళికాలయమునకు తెచ్చిరి. భాష్యము. కొన్ని ప్రాంతములలో ఇంకనూ కాళికాదేవికి నరబలి ఇవ్వబడుచున్నది. కాని శూద్రులు దొంగలే అట్టి బలులను ఇచ్చుచుందురు. ధనమును కొల్లగొట్టుటయే వారి కార్యక్రమం. ఆ కార్య సాఫల్యమునకై వారు పశుతుల్యుడగు నరుని కాళికాదేవికి బలి ఇచ్చెదరు. బుద్ధిమంతుడైన వానిని వారు ఆ దేవికి బలి ఇవ్వరనడి విషయము గమనింపదగినది. బ్రాహ్మణుని దేహమున భరత మహారాజు చెవిటి వాణి వలె మూగవాణి వలె గోచరించినప్పటికీ ప్రపంచంలో అత్యంత తెలివి కలవాడు అతడే. అయినను దేవదేవునికి సంపూర్ణ శరణాగతుడై అతడు అదే పరిస్థితి యందు నిలచియుండి బలి వసగుటకై దేవి చెంతకు తీసుకురాబడినప్పుడు ఏ విధముగానూ అడ్డు చెప్పలేదు. గడచిన శ్లోకములలో మనకు తెలియవచ్చినట్లు అతడు సుదృఢముగానున్నందున త్రాళ్లతో బంధింపబడుటను సులభముగా తప్పించుకొనగలిగిన వాడే. కానీ అతడట్లు చేయక రక్షణము కొరకు కేవలము దేవదేవుని పైననే ఆధారపడెను. శ్రీకృష్ణ భగవానుని శరణజొచ్చు విధానమును స్త్రీల భక్తి వినోద ఠాకూరులు ఇట్లు వర్ణించిరి. మారభిరాఖభి తో ఇచ్చా తోహార నిత్యదాసప్రతి తుయా అధికార. హే ప్రభు, నేనిప్పుడు నీ శరణజొచ్చినాను. నేను నీ నిత్యదాసుడను. చంపినా రక్షించినా నీ ఇష్టమే. నేను మాత్రము నీకు పూర్తిగా శరణాగతుడనై ఉన్నాను. హరే కృష్ణ. హరే కృష్ణ. 15వ శ్లోకం. అటు పిమ్మట ఆ చోరులు నరపశువు బలికి
సంబంధించిన తమ కల్పిత పద్ధతిని అనుసరించి జడభరతునికి స్నానం చేయించి కొత్త వస్త్రమును తొడిగి పశువునకు తగిన ఆభరణమును అలంకరించి దేహమునకు సుగంధ తైలములు అలది తిలకము గంధము పూమాలలతో అలంకరించిరి. కడుపు నిండుగా భోజనమిడి పెదపెదప కాళికాదేవి ముందుకు తెచ్చిరి. ఇమ్మట ధూపము దీపము మాలలు లాజలు చిగుళ్ళు దూర్వాంకురములు ఫలములు పుష్పములు దేవికి అర్పించింది. నరబలికి ముందు దేవిని ఆ ప్రకారము అర్చించి గీత స్తుతులను చేయిచు మృదంగములను ప్రణవములను మ్రోగించిరి. పిమ్మట అతనిని వారు కాళికాదేవి మూర్తి ఎదుట కూర్చుండ చేసిరి. భాష్యము ఈ శ్లోకమునందు స్వవిధాన తమ సొంత విధి విధానం అనుసరించి అను పదము ప్రధానమైనది. వైదిక శాస్త్రమును అనుసరించి ప్రతి కార్యమును నియమిత విధానముననే ఉనరింపవలను. కానీ నరబలికే చోరులు తమ సొంత పద్ధతిని తయారు చేసుకునేటట్లు ఇచ్చట తెలుపబడినది. కాళికాదేవి ఎదుట మేక లేదా దున్నపోతు వంటి పశువును బలి ఇచ్చుటనే తామస శాస్త్రములు ఉపదేశించినవి గాని వాని యందు నరబలి అతడి ఎంతటి జడుడైనను పేర్కొనబడలేదు. ఈ పద్ధతి ఆ దొంగలు స్వయముగా సృష్టించుకునేవి. కనుకనే స్వవిధాన అనే పదము ప్రయోగింపబడినది. వేదశాస్త్రములకు అన్వయించని ఎన్నియో బలులు ఈనాటికి జరిగిపోచున్నవి. ఉదాహరణకు కలకత్తా నగరములో ఈ మధ్య ఒక వైద్యశాల కాళికాదేవి ఆలయం అనుచు ప్రచారము కావించబడినది. మాంసభక్షకులు అచ్చట లభించినది కాళికాదేవి ప్రసాదమే అని సామాన్యమైన మాంసం కాదని తలచుచు దానిని కొనుటకే ఎగబడిది. కబేళాలలో మాంసమును భుజించినప్పుడు జనులు జంతు వధకు బాధ్యతను వహింపవలసి వచ్చు. వారిని దాడి నుండి తప్పించుటకి కాళికాదేవి ఎదుట మేక వంటి పశువును బలి ఇచ్చుట శాస్త్రములందు పేర్కొనబడినది. మైథునము మరియు మాంసాహారము పట్ల బద్ధజీవుడు సహజముగానే ఇష్టము కలిగి ఉన్నందున శాస్త్రములు అతనికి కొన్ని మినహాయింపులు వసిగినవి. వాస్తవమునకు అట్టి హేయము కార్యములకు ముగింపు నసుగొటయే శాస్త్రముల లక్ష్యము. కానీ మాంసాహారులు కామాతురులు క్రమముగా బాగుపడినట్లు కొన్ని నియంత్రణలను అవి విధించుచుండును. హరే కృష్ణ. భారతి గారు ఉన్నారమ్మా, కళ్యాణి మాత చదువుతారమ్మా 16. చదువుతాను ప్రభుజీ. అప్పుడు చోరులలో ఒకడు ప్రధాన పురోహితునిగా వర్తించుచు నరపశువుగా భావింపబడిన జడభరతుని రక్తమును కాళికకు మధ్యముగా నొసగా ఉజ్జకృతుడైనను వాడి అయిన భీకరమగు కరవాలమును పట్టి దానిని భద్రకాళి మంత్రముచే అభిమంత్రించి జడభరతుని చంపుటకు అతడు దాని నెత్తెరను. 17 శ్లోకం భాష్యము చదవమంటారా ప్రభుజీ? 17 చదవండమ్మా. 17. కాళికాదేవి పూజను ఏర్పాటు చేసిన చోరులు పరమ నీచులు రజస్తమో గుణయుతులు అయి ఉండిరి. ధనవంతులు కావాలన్నది తీవ్రమగు కోరికను కలిగి ఉండి వారు వేదోపదేశములను కూడా ఉల్లంఘించినంతటి సాహసమునకు ఒడిగట్టిరి. ఆ విధముగా వారు బ్రాహ్మణ వంశమున జన్మించిన ఆత్మవిద్యుడకు జడభరతుననే చంపుటకు సన్నద్ధులైరి. మాత్సరస వశమున వారు అతనిని బలి కొరకే కాళికాదేవి చెంతకు తెచ్చిరి. అట్టి వారు సదా మాత్సర్యత కర్మలకే అలవాటు పడినందున జడభరతుని చంపుటకు తెగించిరి. కానీ అతడు సర్వజీవ సుహృతుడు శత్రురహితుడు భగవద్ధాన్యమందే సదా సంగలమైన వాడు ఉత్తమ బ్రాహ్మణికి జన్మించిన వాడు అయి ఉండెను. అట్టివాడు శత్రువు లేదా అపరాధి అయినప్పటికీ వదారుహుడు కాడు. కనుక జడభరతుని వధించుట కేవలము అర్ధరహితము. ఈ విషమును భరింపజాలకపోయినా కాళికాదేవి పాపాత్ములకు చోరులు ఆ మహాభక్తుని కొద్ది క్షణములో వధింపునున్నారని తెలుసుకొను. అంతటా విగ్రహము ప్రద్దలై దాని నుండి తీక్షణము దుస్సాహమునైన తేజమును కూడి ఆమె స్వయముగా ప్రకటమయ్యను. భాష్యము వేదాదేశములను అనుసరించి అపరాధైన వాని వధించవచ్చును. ఎవడేని చంపునుద్దేశముతో అరుంధించినప్పుడు మనుజుడు వెంటనే ప్రతిచర్య చేపట్టి ఆత్మరక్షణకై అతన్ని చంపవచ్చును.
ఇంకని నిప్పంటించుటకు వచ్చినప్పుడు లేదా భార్యను చెరపట్టుటకు వచ్చినప్పుడు కూడా అట్టి అపరాధిని చంపవచ్చునని చెప్పబడినది. రాముడు సీతాదేవిని అపహరించినందులకు శ్రీరాముడు ఆ దానవుని వంశమునే నశింపచేసెను. కానీ శాస్త్రములందు ఇతర ప్రయోజనార్థము సంహార కార్యము అనుమతింపబడలేదు. మాంసాహారుల కొరకై దేవతాజ్ఞానమును జంతువు బలి అనుమతింపబడినది. మాంసాహార విషయమున ఇది ఒక నిర్బంధము వంటిది. అనగా పశు వద్ద కూడా వేదములంది కొన్ని నియమ నిబంధనలచే మితములలో ఉంచబడినది. ఈ విషయములను బట్టి గౌరవనీయము అత్యున్నతమునైన బ్రాహ్మణ వంశమును జన్మించిన జడభరతుని వరించుట అర్ధరహితము. అతడు భగవద్దనుభూతిని బడినవాడు. సర్వ జీవ సుప్రతు చోరులు దుర్మార్గులచే జడభరతుడు వధింపబడుటను వేదములు ఏమాత్రము ఆమోదింపలేదు. కనుకనే ఆ భగవద్ భక్తునికి రక్షణ నొసుకుటకై భద్రకాళి తన విగ్రహము నుండి బయలవెడలను. జడభరతుని బ్రహ్మతేజము చేతనే ఆ విగ్రహము ప్రద్దులైనని శ్రీల విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ గారు వివరించిరి. రజస్తమో గుణ యుతులు ధనమందాతులైన చోరులు దుర్మార్గులే కాళికాదేవికి నరబలినిత్తురు. కానీ అది వేదములచే అనుమతింపబడలేదు. ధనకాంక్ష మిగిలిన గర్వితులు ప్రస్తుతము కోట్లాది కబేలాలను ప్రపంచమంతను నడుపుచున్నారు. భాగవత సంప్రదాయము అటువంటి కర్మలను ఏనాడు సమర్థించదు. హరే కృష్ణ. 18వ శ్లోకం. జరిగిన అపరాధమును సహింపజాలక వృద్ధురాలైన కాళిక కనుబొమ్మలకు అదిరించుతూ భయంకరముగా తన కుటీల దృష్టిని ప్రదర్శించారు. కన్నుల అరుణ వర్ణముతో వెలుగొందగా ఆమె భయానకముగా వర్ణమును చూపింది. సమస్త సృష్టిని నశింపజేయనున్నట్లుగా అతి భీకరముగ రూపమును దాచింది. అట్టహాసముతో విగ్రహము నుండి దుమికి జడభరతుని చంపటకు ఉద్దేశింపబడిన ఖడ్గముతోనే ఆమె ఆ చోరుల మస్తకములను ఖండించి వేసినది. పిమ్మట వారి కంఠముల నుండి ప్రవహించడి వేడి రక్తమును మధ్యమవలే తన సహచర గణమును గూడి త్రాగనారంభించింది. రక్తపానముతో మత్తెక్కి వారందరూ బిగ్గరగా గానం చేయుచు సమస్త విశ్వమును నశింపజేయనున్నట్టు నృత్యము చేయుచు చోరుల శిరములతో కందుక క్రీడ మొదలుపెట్టేది. భాష్యం. కాళికాదేవి భక్తులకు ఆమె అనుగ్రహము లభించదని ఈ శ్లోకమును బట్టి విద్యుత్ మొగుతున్నది. దానవులను శిక్షించుట వధించుట ఆమె కార్యం. దానవులకు చోరులకు సంగమునందలి అవాంఛిత శక్తులకు శరీక్షేదమును విధించుడు ఎందే ఆమె నెలకొని ఉంది. కృష్ణ భక్తి భావనను నిర్లక్ష్యపరిచి మూర్ఖ జనులు అతి హేయమైన అర్పించుచు కాళికను ప్రసన్నురాలను చేయటకు యత్నించింది. కానీ ఆ పూజలో కొద్దిపాటి లోటు జరిగినప్పుడు ఆమె ఉపాసకుని ప్రయాణమునే హరించింది. దానవ ప్రవృత్తి కల వారు ఏదో భౌతిక లాభం కొరకు కాళికను అర్చించు కానీ ఆ ఉపాసన పేరిట పాపములు జరిగినప్పుడు వారు క్షమింపబడరు. ముఖ్యంగా విగ్రహము ఎదుటనే మనిషిని లేదా పశువును బలి ఇచ్చుట పూర్తిగా నిషేధింపబడింది. 19వ శ్లోకం. మాచర్యయుతుడు మహాత్ముని అపరాధము నర్చినప్పుడు ఈ ప్రకారమే ఎల్లప్పుడూ శిక్షింపబడింది. తర్వాత చదవమంటారా? సుఖదేవ గోస్వామి పరీక్షిత మహారాజుతో కలిపింది. విష్ణుదత్త ఆత్మ దేహమునకు అన్యమని ఎదుగని వారును శుద్రుడు మగు హృదయ గ్రంథి నుండి బయటపడిన వారును సర్వ జీవ సంక్షేమం నెలకొనిన వారును ఎవరకు ఏనాడునూ అపకారమును తలపెట్టిన వారును అవు మంజులు సుదర్శన చక్రధారీను కాలరూపమున దానవును నిర్జించి భక్తులను రక్షించేవాడును ఒక భగవానునిచే సదా రక్షింపబడదు. అట్టి భక్తులు ఎల్లప్పుడూ భగవత్ పాద పద్మములే ఆశ్రయించింది. కనుక శరీక్షేద భయం కలిగినప్పటికీ వారు కలత చెందుకుంది. అది వారి విషయమును ఆశ్చర్యకరం కాదు. భాష్యం. మహాభాగవతుని యొక్క కొన్ని మహాగుణములే మొట్టమొదటి విషయం ఏమనగా అతడు తన ఆధ్యాత్మిక స్వరూపం నెరిగి ఉండడు. దేహాత్మ భావనను కలిగి ఉండక అతడు ఆత్మను దేహమునకు వేరుగా గాంది. అందువల్ల అతడు దేనికి భయపడడు. ప్రాణ భయం కలిగినప్పటికీ అతడు వెరుగు చెందడు. శత్రువును కూడా అతడు శత్రువు వలె భావింపడు. ఇవన్నీను భక్తుల యొక్క సత్వములు. వారెల్లప్పుడూ భగవంతుని ఆశ్రయించింది. భగవంతుడు కూడా అన్ని పరిస్థితుల్లో వారి రక్షణ నొసుకుటికే ఆతృతను కలిగింది. శ్రీమద్ భాగవతములోని జడ పరుతుని దివ్య చరితం
అను పంచమ స్కందమునందలి 9వ అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యము సమాప్తం. పదవ అధ్యాయంలో వెళ్దామా. జడభర్తుడు రాహుగణ సంవాదము. చదవమ్మా మాతాజి, చదువుతున్నారమ్మా? ఒకటో శ్లోకం చదవాలండి? లేదండి, మొదటది చదివేసాయండి. సారాంశం. హరే కృష్ణ. సింధు సోవేర దేశములకు రాజైన రఘుగణుడు భరత మహారాజును ప్రస్తుతం జడభరతుడు పూర్తిగా సమ్మతించుట ఈ అధ్యాయంలో తెలుపబడినది. ఆ రాజు తన పల్లకీని జడభరతునిచే మోహించి ఆ కార్యమును చక్కగా చేయనందుకు అతనిని నిందించెను. రఘుగణుని పల్లకిని మోయుటకు ఒక మనిషి తక్కువయ్యను. ఆ కార్యమును చేయుటకై శిబిక వాహకులకు జడభరతుడు కనిపించగా వారు అతనిచే బలవంతముగా పల్లకీని మోయించది. అయినను అతడు వారి ఆజ్ఞ ఎదురు చెప్పక వినయముతో ఆ కార్యం చేపట్టి పల్లకీని మోసెను. కానీ దాన్ని మోయినప్పుడు చీమలపై తన కాలు పడనలాగున అతడు అప్రమత్తుడుగా నుండెను. అవి కంటబడినప్పుడు అతడు చలనమును ఆపడివాడు. ఈ కారణం మిగిలిన వాహకులతో సమానముగా అతను నడక సాకలేదు. దానిచే శిబిక ఎందున్న రాజుకు అసౌకర్యం కలిగి అతన్ని దుర్భాషలాడెను. అయినను జడభరతుడు దేహాత్మ భావన పూర్తిగా తొలగిన వాడైనందున దానికి బదులు చెప్పగా పల్లకీని మోయటకు కొనసాగించను. తిరిగి అతడు పూర్వం వల్లే ప్రవర్తించగా ఆ రాజు దండితునని భయపెట్టెను. రాజు ఆ రీతి భయపెట్టగా జడభరతుడు పలుక మొదలుడెను. తనను మందరించటకు రాజు పలికిన దురుక్తును అతను ఖండించెను. అతడు కావించిన ఉపదేశం విన్నంతట రఘుగణుని ఎందు నిజమైన జ్ఞానము జాగృతమయ్యను. బుద్ధి వికసించగా అతడు తాను ఒక సాధు పురుషుని ఎడ అపరాధం అనర్చించిందని తెలుసుకొనగలిగాను. అంతటా ఆ రాజు వినయముతోను గౌరవముతోను జడభరతను స్తుతించి అతని పరుకుల్లో అన్ని గూఢార్థం తెలుసుకొనగోరెను. సవనీయముగా క్షమార్పణ వేడెను. మహాభక్తుని ఎడ అపరాధం అనర్చిన వాడు పరమశివుని త్రిశూలమచ నిక్కముగా శిక్షింపబడని అతడు అంగీకరించను. ఇది చదవాలండి. సుఖదేవ కోసం పలుక సాగను. రాజా, అటు పిమ్మట సింధు సోవేర దేశం రాజైన రఘుగణుడు కపిలాశ్రమునకు వెళ్ళుచుండెను. అతని ముఖ్య శిబిక వాహకులు ఇచ్చుమతి నదీ తీరమ చేరినంతట మరి ఒక వాహకుడు అవసరమయ్యను. అట్టివాణి కొరకు వెతకచు దైవోసమైన వారు జడభర్తను చేరి అతడు యవ్వనవంతుడు బలవంతుడు దృఢమైన అవయవములు కలవాడు గోకరము వలె బరువులు మోయటకు యోగ్యుడు అని భావించరు. ఆ రీతి తలచు వారు మహాత్ముడు జడభర్తుడు అట్టి కార్యం తగలివాడైనప్పటికీ నిస్సంకోచముగా అతన్ని పల్లకీని మోయటకు వినియోగించరు. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. రెండవ శ్లోకం. అయినను అహింసా భావన కలిగిన జడభరతుడు పల్లకిని సరిగా మోయలేదు. తన కాలు చీమలపై పడునేమో అని అతడు ప్రతి మూడడుగులకు పరిశీలించుచూ నడవసాగాను. దానిచే అతడు ఇతర వాహకులతో సమానముగా నడవలేకపోయాను. తత్కారణ పల్లకి ఓగజొచ్చగా పల్లకిని ఎందులకే సమముగా మోయటలేదు, జాగ్రత్తగా మోయడు అని రఘువణుడు వెంటనే బోయిలతో పలికాను. భాష్యం. జడభరతుడు బలవంతముగా పల్లకిని మోయచున్నప్పటికీ దారిలో తిరిగి చీమల పట్ల కనికర స్వభావమును విడవలేదు. భక్తుడు ఎంతటి కష్టపరిస్థితిలో ఉన్నప్పటికీ భక్తియుత సేవను తదనుకూలమైన కార్యములను మరువడు. జడభరతుడు యోగ్యుడకు బ్రాహ్మణుడు, ఆధ్యాత్మిక జ్ఞానం పురోగమించిన వాడు అయినప్పటికీ బలవంతముగా పల్లకిని మోయవలసి వచ్చింది. దానిని అతడు పట్టించుకోనలేదు. కానీ చీమనాయనను చంపరాదనే తన బాధ్యతను అతడు విస్మరించలేదు. వైష్ణవుడు ఎన్నడూ అసూయపరుడు లేదా అనవసరముగా హింసాయుతుడు కాడు. దారిలో అనేకమగు చీమలు ఉండుట వలన జడభరతుడు ప్రతి మూడడుగులకు వారిని గమనించసాగింది. చీమలు లేని ప్రదేశంలోనే అతడు కాలు మోపెడేవాడు. వైష్ణవుడైన వాడు సమస్త జీవులైన దయాంధ హృదయుడై ఉండను. ఈ విషయమని కపిల భగవానుడు తన సాంఖ్యయోగమున సుహృద సర్వదేహినాం అని వివరించారు. జీవులు నానా రకములకు దేహములను పొందుతుందరు. వైష్ణవులు కాని వారు కేవలము మానవుడే దయాపాత్రుడని భావించరు. కానీ సమస్త జీవులకు తానే పరమధనకుడనని శ్రీకృష్ణుడు పలికెను. అందువల్లనే ఏ ప్రాణి అనవసరంగా లేదా అకారముగా మరణించినా
మరణించని లాగున వైష్ణవుడు అప్రమత్తుడై ఉండను. జీవులందరూ ఆయా దేహంలో నిర్ణీత సమయం వరకు ఉండవలసి ఉండను. మరొక ఉన్నత తరమైన దేహమును పొందుటకు ముందు వారు ప్రస్తుతం ఉన్నట్టు దేహంలో నిర్ణీత కాల పరిమితిని పూర్తి చేయవలసి వచ్చింది. కనుక ఏదైనా జంతువును లేదా ప్రాణిని వధించుట అది ఆ దేహంలో తన కాల పరిమితిని పూర్తి చేయడంలో అవరోధమును కలిగించుటయే కావలదు. అనగా ఇంద్రియ భోగార్థము ఎవ్వరినో ప్రాణులను వధించరాదు, అది పాపమునే కలిగించును. హరే కృష్ణ. మూడో చదవమంటారా? మూడు. రఘువుగణని బెదిరింపు మాటలను విన పల్లకి బోయిలు అతని దండనకు భయపడి ఇట్లు పలికిరి. భాష్యం. రాజనీతి శాస్త్రం అనుసరించి అనుయాయులను రాజు కొన్ని మార్లు శాంతింపచేయి యత్నించును, కొన్ని మార్లు దండించును, కొన్ని మార్లు అవహేళన చేయను, కొన్ని మార్లు వారికి బహుమతులను అందజేయను. ఆ ప్రకారము అతడు వారిని పాలించుచుండును. రాజుకు కోపం వచ్చినదని తనను అతడు దండించిన నీవు పల్లకి బోయలు తెలుసుకోనగలిగిరి. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. నాలుగో శ్లోకం. రాజా, మా విధి నిర్వహణలో మేము నిర్లక్ష్యంగా వర్తించట్లేదు. మీ ఇచ్చానుసారమే ఈ పల్లకిని మేము శ్రద్ధతో మోయిచున్నాము. కానీ కొత్తగా ఈ కార్యమున నియుక్తుడైన ఇతడు మాతో పాటు వేగంగా నడవజాలకున్నాడు. కనుకనే వీనితో కలిసి మేము పల్లకిని మోయజాలకున్నాము. భాష్యం. ఇతర పల్లకి బోయిలందరూ శూద్రులు కాగా జడభర్తుడు బ్రాహ్మణోత్తరమే కాకుండా గొప్ప భక్తుడే ఉండను. శూద్రులు ఇతర జీవుల పట్ల కనికరము కలిగి ఉండడు. కానీ వైష్ణవుడు శూద్రుని వలె వర్తించడు. శూద్రుడు బ్రాహ్మణ వైష్ణవుడు కలిసి పనిచేసినప్పుడు విధి నిర్వహణలో తప్పక కొంత అసంతుల్యము ఏర్పడగలదు. శూద్రులు పల్లకిని మోయినప్పుడు నేలపై ఉన్న చీమలను పట్టించుకున్ననే నడువు సాగరి. కానీ జడభర్తుడు వారి వలె వర్తింపజాలకపోయాను. అందువల్లనే ఈ కష్టము వస్తున్నది. దండభీతి కలిగిన వాహకుల మాటలను రఘుగండు అనుగతము చేసుకునగలిగిన కేవలం ఒక్క మనిషి తప్పు వల్లనే పల్లకి సవ్యముగా సాగుటలేదని కూడా అతడు తెలుసుకున్నాడు. ఆ ప్రకారము సమస్తము నెరిగి బోయిల విన్నపములను ఆకర్ణించి అతడు రాజనీతిజ్ఞుడు అనుభవజ్ఞుడు అయినప్పటికీ చిరుకోపం కలవాడయ్యాను. జన్మత కలిగిన రాజస్వభావం వల్లనే అతని కోపం ఉత్పన్నమైనది. మనస్సు రజోగుణ ప్రభావితమై ఉన్నందున అతడు నివురుగప్పిన నిప్పు వల్లే బ్రహ్మ తేజస్సు స్పష్టంగా గోచరించని జడభరతంతో ఇట్లు పలికిన భాష్యము. రజోగుణమునకు సత్వగుణముకు భేదం గల ఈ శ్లోకమును వివరింపబడినది. రాజనీతి శాస్త్రమునందు రాజ్యపాలమునందు ఆ రాజు నిపుణుడైనప్పటికీ రజోగుణ ప్రభావితుడై ఉండెను. అందువల్ల కుట్టుబట్టి కల్తకే అతడు కోపం కలవాడయ్యాను. కానీ జడభరతుడు తాను మోగవానిగా చెవిటివానిగా కనబడటం వలన అనేకములకు అన్యాయముల పాలైనప్పటికీ ఆధ్యాత్మిక బలముచే మౌనముగా నిలిచాను. ఆయనను అతని అందలి బ్రహ్మతేజము అస్పష్టంగా కనబడసాగాను. హరే కృష్ణ. హరే కృష్ణ. ప్రభు ఒక్క నిమిషం అమ్మా, ఇంకా ఉన్నారు, చూద్దాము. సుజాత మాత చదువుతారా? చదువుతున్నాను ప్రభుజీ. హరే కృష్ణ. ఆరవ శ్లోకం. రఘుగణుడు భరతునితో ఇట్లు పలుక సాగెను. అయ్యో సోదరా, నీకెంత కష్టము కలిగినది. ఎటువంటి సహాయము లేకుండా ఒక్కడవే బహుదూరము నుండి చిరకాలము ఈ పల్లకిని మోయట వలన నీవు మిగుల అలసినట్లున్నావే. దానితో పాటు ముసలితనము వలన నీకు మిక్కిలి కష్టము కలిగినట్లున్నది. మిత్రమా, నీ దేహము బలముగా కానీ దృఢముగా కానీ ఉన్నట్లు గోచరించుటలేదు. నీతోటి వాహకులు నీకు సహాయపడుటలేదా? రాజు ఆ రీతి ఎత్తిపొడుపు మాటలతో జడభరతుని విమర్శించను. కానీ జడభరతుడు దేహాత్మ భావన లేనట్టివాడు. ఆధ్యాత్మిక స్వరూపమును బడిసినందున అతడు తాను దేహమును కాదని ఇరిగి ఉండెను. తాను లావుగాని సన్నముగాని కాదు. పంచభూతములు మూడు సూక్ష్మతత్వములు కలిసి తయారైన భౌతిక పదార్థ ముద్దతో తనకెట్టి సంబంధము లేదు. దేహముతో గాని దాని హస్త పాదములతో గాని అతనికి సంబంధము లేదు. అనగా అతడు పూర్తిగా స్వరూపానుభూతిని అనగా అహం బ్రహ్మస్మి బడసియుండెను. కనుకనే రాజు యొక్క ఎత్తిపొడుపు మాటలచే అతడు ప్రభావితుడు కాలేదు. మారు మాట్లాడక అతడు పూర్వము వలనే పల్లకిని మోయసాగెను. భాష్యము. జడభరతుడు పూర్తిగా ముక్తిని బడిసిన వాడే. చోరులు తనను చంప ఎత్తించినప్పుడు కూడా అతడు పట్టించుకొనలేదు. తాను దేహమును కానని అతడు పూర్తిగా ఎరుగును. ఒకవేళ దేహము చంపబడినప్పటికీ దానిని అతడు లక్ష్య పెట్టేవాడు కాడు. ఏలయన,
నా హన్యతే హన్యమానే శరీరే వంటి భగవద్గీతా వాక్యములను అతడు పూర్తిగా విశ్వసించియుండెను. తన దేహము చంపబడినప్పటికీ తాను మరణింపనని అతడు ఎదిగియుండెను. అతడు ప్రతిఘటింపకున్నను చోరులు చేసిన అన్యాయమును భగవంతుని ప్రతినిధి ధయింపజాలకపోయెను. అందువలననే కృష్ణానుగ్రహమున అతడు రక్షింపబడి చోరులు వధింపబడిది. ఇక ప్రస్తుతము పల్లకిని మోయునప్పుడు కూడా అతడు తాను దేహమును కాదని ఎరిగియుండెను. అతని దేహము సుదృఢముగను లావుగను ఆరోగ్యవంతముగను ఉండి పల్లకిని మోయుటకు యోగ్యముగా నుండెను. అతడు దేహాత్మ భావనను విడిచియుండెను. అందువలననే రాజు కావించిన ఎత్తిపడుపు మాటలు అతన్ని ప్రభావితము చెయ్యలేదు. దేహము కర్మానుసారము తయారవుచుండును. ఇక అట్టి ఒకనొక దేహము తయారవుటకు ప్రకృతియే మూలతత్వములను ఏర్పాటు కావించును. దేహమునందలి ఆత్మ దేహరచనకు భిన్నముగా నుండును. కనుక దేహమునకు అనుకూలముగా మరణింపబడినది లేదా ప్రతికూలముగా మరణింపబడినది ఏదియును ఆత్మను ప్రభావితము చేయజాలదు. ఈ విషయముననే వేదవచనము అసంగోహ్యయం పురుష అని పలికినది. అనగా ఆత్మ ఎటువంటి భౌతిక పరిస్థితుల చేతను ప్రభావితము కాదు. హరే కృష్ణ. హరే కృష్ణ. చదువుతారమ్మా నెక్స్ట్ సెవెంత్ కూడా. చదువుతాను ప్రభుజీ. 7వ శ్లోకం. తదనంతరము ఆ రాజు తన పల్లకి ఇంకనూ వాహకంచే కుదుపులకు గురి అగుటకు గాంచి మిగుల క్రుద్ధుడై ఇట్లు పలికెను. ఓరి మూడ, నీవేమి చేయుచుంటివి? నీవు జీవన్ముద్దుడవా ఏమి? నీవు ప్రభువునని నేను ప్రభువునని నీవెరుగవా? నన్ను నిర్లక్ష్యపరిచి నీవు నా ఆజ్ఞను నెరవేర్చకున్నావు. పాపులను శిక్షించడు యమరాజు వలె ఆ ఈ అవిధేయతకు నిన్నిప్పుడు శిక్షించదును. నీకు బుద్ధి వచ్చి చక్కగా పనిచేయులాగున తగిన శిక్షను నేను విధించదను. హరే కృష్ణ. శారదమాతో చదువుతారమ్మా. హరే కృష్ణ ప్రభుజీ. లేదండి, నేను వేరే చోట ఉన్నాను, పుస్తకం లేదు. వింటున్నానండి. హరే కృష్ణ. ఇంకెవరు ఉన్నారమ్మా చదవాల్సిన వాళ్ళు? లేదండి, మొదటికి వెళ్ళిపోదామ్మా, కొంచెం చదువుకుందాం మరి ఎంతవరకు. 8వ శ్లోకం. తను రాజుగా తలుచుచు రాహుగణుడు దేహాత్మ భావనతో మునిగిను రజస్తమో గుణములచే ప్రభావితుడైన మూర్ఖత్వంతో అతడు జడభరతుని తిరస్కరవచనముతో దూషించను. జడభరతుడు పరమ భాగవతుడు, భగవంతునికి ప్రియమైన నిలయము వంటి వాడు. తాను పండితుడని తలచినప్పటికీ ఆ రాజునకు భక్తి యోగ స్థితుడైన మహాభక్తుని స్థితి గాని అటువంటి భక్తుని లక్షణములు గాని తెలియవు. జడభరతుడు భగవాను నిలయమే, భగవద్రూపమును అతడు ఎల్లవేళలా హృదయం నిలుపుకుని కొనివాడు. సర్వ జీవ సుహృత్తు అయిన అతడు దేహాత్మ భావనను దరి చేరనేయలేదు. అందుచే అతడు మందహాసము చేసి ఇట్లు పలుకుని ఆరంభించాడు. హరే కృష్ణ. భాష్యం. దేహాత్మ భావన ఎందున్న వానికి, దేహాత్మ భావనకు పరమైన వానికి భేదము ఈ శ్లోకమున తెలుపబడింది. దేహాత్మ భావన ఎందే రాహుగణుడు తనను రాజుగా భావించి భరతుని అనేక విధములుగా నిందించాడు. కానీ బ్రహ్మభూత స్థితి ఎందు నిలిచిన జడభరతుడు ఆత్మదర్శి అయినందున దానిచే ఏమాత్రం క్రోధమునకు గురి కాలేదు. పైగా మందహాసము చేయుచు అతడు రాహుగణునికి ఉపదేశము చేయని ఆరంభించాను. పరమోన్నతుడైన విష్ణువు వైష్ణవుడు సమస్త జీవులకు మిత్రుడై ఉండను. అందువలన శత్రువులకు కూడా అతడు మిత్రుడై అలరారును. నిజమునకు ఎవ్వరిని అతడు తన శత్రువుగా భావింపుడు. సర్వదేహీనాం కొన్నిమార్లు వైష్ణవుడు అభక్తిని పట్ల బాహ్యమునకు కోపమును ప్రదర్శించవచ్చు, కానీ అది ఆ భక్తరహితునకు శుభము కొరకే అయ్యుండును. వేద సారస్వమును దీనికి అనేక ఉపమానములు. నారదుడు ఒక మారు కుబేరుని తనయులైన నరకుబేరుడు మణిగ్రీవుడు అనువారుల పట్ల క్రోధము కలవాడే చెట్ల రూపమును దాల్చుకుని శపించాను, కానీ తదనంతరము వారు శ్రీకృష్ణ భగవాన్ చే ముక్తిపడసరి భక్తుడు పూర్ణస్థితిలో నెలకొని కనుక క్రుద్రుడగును ప్రసన్నుడొకటి ఎందు ఎటువంటి భేదము ఉండదు. ఎలయనగా ఆ రెండి ఎందు అతను తన అనుగ్రహమునే కురిపించను. హరే కృష్ణ. 9 చదువుతామా. హరే కృష్ణ. బ్రాహ్మణ శ్రేష్ఠుడగు జడభరతుడు పలికెను. వీరుడా, ఓ రాజా, నీవు వ్యంగ్యముగా పలికినదంతయు సత్యమే.
దేహమే పల్లకిని మోయినది కనుక నిజమున కవి తిరస్కార వాక్కులు కావు. నేను ఆత్మస్వరూపుడను కనుక దేహము మోసడి భారము నాది కాదు. నేను దేహమునకు భిన్నుడనైన కారణమున నీ వాక్కులు విరుద్ధములు కావు. పల్లకిని నేను మోయటలేదు, దేహమే దానిని మోయిచున్నది. నీవు సూచించినట్లు పల్లకిని మోసడి శ్రమ నాకు కలుగలేదు. ఏలయనగా నిక్కముగా నేను దేహము నుండి విడివడి ఉన్నాను. నేను స్థూలముగను బలముగను లేనని నీవు పలికితివి, కాని ఆ పలుకులు దేహమునకు ఆత్మకు భేదము నెరుగని వానికే తగినట్టివి. దేహము స్థూలమే కావచ్చును, సన్నమే కావచ్చును, కాని పండితుడైన వాడు వానిని ఆత్మ విషయమున అన్వయించడు. ఆత్మస్వరూపునిగా నేను స్థూలము కాను సన్నము కాను, అందువలన నేను స్థూలముగా లేనని నీవు పలికినది నిజమే. అలాగుననే ఈ ప్రయాణం యొక్క గమ్యస్థానము దానిని చేరిడి మార్గము నేనే అయినచో నాకు పెక్కు కష్టములు కలిగెడివి, కాని అవి నా దేహమునికే గాని నాకు సంబంధించినవి కావు, కనుక ఎటువంటి కష్టము లేదు. భాష్యము: ఆధ్యాత్మిక జ్ఞానమునందు పురోగమించిన వాడు భౌతిక దేహమునకు సంబంధించిన సుఖ దుఃఖములచే కలతకు గురికాడని భగవద్గీత యందు తెలుపబడినది. దేహము ఆత్మకు పూర్తిగా భిన్నమైనది. ఇక దేహమునకు సంబంధించిన సుఖ దుఃఖములకు అంతు ఉండదు, అవి పుష్కలముగా నుండును. దేహమునకు ఆత్మకు కల భేదమును అవగతము చేసుకునుటకు మరియు దేహము యొక్క సుఖ దుఃఖములచే ఆత్మ ఎట్లు ప్రభావితము కాదో తెలుసుకొనుటకు మాత్రమే తపోనిష్టలు ఉద్దేశింపబడినవి. జడభరతుడు నిజమునకు బ్రహ్మబోత స్థితిలో నెలకొనినట్టివాడు. దేహాత్మ భావనకు అతడు పూర్తిగా పరుడైయుండును. కనుకనే దేహమును గూర్చి రాజు పలికిన విరుద్ధమగు వాక్కులన్నీయును నిజమునకు ఆత్మస్వరూపునిగా తనకు అన్వయించవని అతడు తెలియజేసెను. హరే కృష్ణ. హరే కృష్ణ. ప్రభుజీ, ప్రభుజీ చెప్పండి. ఇప్పుడు ఇప్పుడు జడభరతుడు ఇప్పటి వరకు మాట్లాడకుండా ఇప్పుడే ఎందుకు మాట్లాడుతున్నాడు? ఇప్పుడే ఎందుకు మాట్లాడుతున్నాడు చూద్దాం. కథ పూర్తి చేసుకున్నాక చూద్దాం. నాకు కారణం కరెక్ట్ గా తెలియదు, చూద్దాం. హరే కృష్ణ. 10వ శ్లోకము: స్థూలము సన్నము మనస్సు దేహముల కష్టము దప్పిక ఆకలి భయము కలహము భౌతిక సుఖవాంఛలు ముసలితనము నిద్ర సంపత్తులేడ ఆసక్తి క్రోధము శోకము మోహము దేహాత్మ భావనము అనునవి ఆత్మ యొక్క భౌతికావరణ రూపాంతరములే. దేహాత్మ భావన యందు మునిగినవాడు వీనిచే ప్రభావితుడగును, కానీ నేను అట్టి భావన లేనివాడను. కనుక నేను స్థూలము గాని సన్నము గాని నీవు పలికిన దేదీను కాని కాను. భాష్యము: దేహస్మృతి నాహియారా సంసార బంధన కాహాతారా అని శ్రీల నరోత్తమదాస ఠాకూర్లు గానము చేసిరి. ఆధ్యాత్మికముగా పురోగమించిన వానికి దేహముతో గాని దేహము యొక్క కర్మలతో గాని సంబంధము లేదు. మనుజుడు తాను దేహము కాదని అందువలన తాను స్థూలము లేదా సన్నము కానే కాదని తెలుసుకొనినప్పుడు పరమోత్కృష్టముగా ఆధ్యాత్మికానుభూతిని బడయగలడు. ఆధ్యాత్మికానుభూతి లేనప్పుడు దేహాత్మ భావనము మనుజుని భౌతిక జగత్తునందు బంధించును. ప్రస్తుతము మానవ సమాజమంతయు దేహాత్మ భావనలోనే శ్రమించుచున్నది. కనుకనే ఈ యుగ జనులు శాస్త్రములోని ద్విపాద పశువులుగా రెండు కాళ్ల జంతువులుగా పేర్కొనబడిరి. అటువంటి పశునాగరికత యందు ఎవ్వడునో సుఖవంతుడు కాజాలడు. పతిత మానవ సమాజమును ఆధ్యాత్మిక అవగాహన స్థితికి ఉద్ధరించుటకే మా కృష్ణ చైతన్యోద్యమము హరినామ సంకీర్తనోద్యమము యత్నించుచున్నది. వెంటనే జడభరతుని వలె ఆత్మదర్శయగు ప్రతి ఒక్కరికి సాధ్యము కాదు. అయినను ప్రథమస్కందమున నష్ట ప్రాయేశ భద్రేషు నిత్యం భగవత సేవయ అని చెప్పబడినది. భాగవత ధర్మ ప్రచారము ద్వారా మానవాళిని పూర్ణత్వ స్థాయికి ఉద్ధరించవచ్చును. దేహాత్మ భావనచే ప్రభావితుడు కానప్పుడు మనుజుడు కృష్ణ భక్తిలో పురోగమించగలడు. దేహాత్మ భావన నుండి ఎంతగా విడిపడినచో అంతగా మనము భక్తి యోగమున సుస్థిరల మగుదము. అంతే అధికముగా సుఖశాంతులను బడయగలము.
అధికమైన భౌతికాసక్తి కలిగిన వారు దేహాత్మ భావన ఎందే కొనసాగుదురని ఈ విషయమున స్త్రీల మధ్వాచార్యులు పలికిరి. అట్టి వారు విభిన్న దేహ లక్షణములను కలిగి ఉండగా దేహాత్మ భావన తొలగిన వాడు భౌతిక స్థితి ఎందైనను దేహావసరం లేకుండగానే జీవించగలడు. హరే కృష్ణ. విజయలక్ష్మి గారు ఉన్నారమ్మా? ఉన్నా అండి, ఉన్నా. రాజా 11వ శ్లోకం. రాజా, నీవు నన్ను జీవన్మృతుడవని అనవసరముగా నిందించితివి. ఈ విషయమున నేను పలకనది ఏమనగా, భౌతికమైన ప్రతిదానికి ఆద్యంతములు ఉన్నవి కనుక సర్వత్రా ఈ పరిస్థితియే నెలకొని ఉన్నది. ఇక నేను రాజును ప్రభువును అని తలుచుచు నన్ను ఆజ్ఞాపించుటకు యత్నించడి విషయము కూడా సమంజసము కాదు. ఏల అనగా, ఈ పదవులు తాత్కాలికమైనవి. ఈ రోజు నీవు రాజువు, నేను సేవకుడిని కావచ్చును. కానీ రేపు ఈ స్థితి మారిపోయి నీవు సేవకుడవు, నేను నీ ప్రభువును కావచ్చును. ఇవన్నీను విధిరచితమైన తాత్కాలిక పరిస్థితులు మాత్రమే. భాష్యం. భౌతిక అస్తిత్వమునందు దేహాత్మ భావనయే దుఃఖమునకు మూల కారణం. దేహము ప్రతిక్షణము మార్పు చెందుచున్నదనియు చిట్ట చివర మార్పే మరణమని పిలువబడుననియు తెలియనంతగా కలియుగమున జనులు విద్యావిహీనులై ఉన్నారు. ఈ జన్మలో ఒకడు రాజు కావచ్చును, కాని కర్మవశమున అతడు మరుజన్మలో కుక్క కావచ్చును. ప్రకృతి ప్రాబల్యమచే ఆత్మ గాఢ నిద్ర ఎందున్నది. అది ఒక స్థితి ఎందుంచబడి తిరిగి దాని నుండి వేరొక స్థితికి మార్పు చేయబడుచుండును. ఆత్మానుభూతి జ్ఞానము లేనంత వరకు బద్ధ జీవనం కొనసాగవలసిందే. దానిచే జీవుడు తను రాజును సేవకుడును పిల్లిని లేదా కుక్కను అని పలుకుచుండును. కానీ వాస్తవమునకు ఇవన్నీను భగవంతునిచే కల్పించబడిన వివిధ మార్పులు మాత్రమే. కనుక అటువంటి తాత్కాలిక మగు దేహములను గాంచి ఎవడనూ మోసపారాదు. ప్రతి ఒక్కడు ప్రకృతి ఆధీనమున ఉన్నందున నిజమునకు ఈ భౌతిక జగత్తులో ఎవడనూ ప్రభువు కానేరడు. ఇక ఈ ప్రకృతి దేవదేవుని ఆధీనమున ఉన్నది. కనుక ఆ శ్రీకృష్ణ భగవానుడే పరమ ప్రభువై ఉన్నాడు. ఈ విషయమే చైతన్య చరితామృతమనడి గ్రంథమున ఏకలే ఈశ్వర కృష్ణ ఆర సభ భృత్య అని చెప్పబడినది. అనగా పరమ ప్రభువు శ్రీకృష్ణుడు ఒక్కడే, ఇక ఎల్లరూ అతని సేవకులు. ఆ దేవదేవునితో మనకు గల సంబంధమును విస్మరించుటయే ఈ భౌతిక జగత్తులో కష్టములను కలుగజేయును. హరే కృష్ణ. పన్నెండవ శ్లోకం. రాజా, నీవు రాజువని నేను నీ సేవకుడిని ఇంకను తలిచినచో నీవు నన్ను ఆజ్ఞాపించవలను, నేను నీ ఆజ్ఞను అనుసరింపవలను. కానీ ఈ అంతరము కేవలము తాత్కాలికమని నేను చెప్పగలను. అది వ్యవహార జనిత్యము మాత్రమే. దానికి వేరొక కారణమును నేను గాంచుకున్నాను. అట్టి స్థితిలో ఎవడు ప్రభువు, ఎవడు మృత్యుడు? ప్రతి ఒక్కడు ప్రకృతి నియమములకు లోబడి ఉన్నాడు. కనుక ఎవడును ప్రభువు కాడు, ఎవడును మృత్యువు కాడు. అయినను నీవు ప్రభువునని నేను మృత్యుడునని తలచినచో దానిని నేను అంగీకరించను. నేను మీకేమి చేయవలనో ఆజ్ఞాపింపుడు. భాష్యము. శ్రీమద్ భాగవతమునందు అహం మమేతి అని చెప్పబడినది. అనగా ఈ దేహమునే నేను. ఈ దేహ సంబంధమున ఇతడు నా ప్రభువు, ఇతడు నా మృత్యుడు, ఈమె నా భార్య, ఇతడు నా పుత్రుడు అని మనుజుడు తలపోయెను. అనివార్యమగు దేహ మార్పు వలనను ప్రకృతి ఏర్పాటు వలనను ఈ భావములన్నీ తాత్కాలికమై ఉన్నవి. మనమందరము సముద్ర పుటలలో తెలియాడుచు ఒక చోటకు చేరినట్టి కట్టె పుల్లల వంటి వారము. ఆ పుల్లలు తిరిగి అలలచే వేరు చేయబడును. ఈ భౌతిక జగత్తులో ప్రతి ఒక్కరూ అవిద్యాసాగర అలలో తెలియాడుచున్నాను. దీనిని గూర్చి భక్తి వినోద ఠాకూర్లు ఇట్లు వివరించిరి. మిచే మాయారే వసే యాచ దేశే కాచహా బుడుగు బాయి కృష్ణదాస ఏ విశ్వాస కర్లేత ఆర దుఃఖనాయి. స్త్రీ పురుషులందరూ పొడకల వలె ప్రకృతి తరంగములో తేలుచున్నారని స్త్రీల భక్త వినోద్ ఠాకూర్లు పలికిరి. తాము శ్రీకృష్ణ భగవానుని నిత్య దాసులమనేది అవగాహన వారికి కలిగినచో ఆ విధముగా తేలియాడుట అంతరించగలదు. కామ ఏష క్రోధ ఏష రజోగుణ సముద్భవ అని భగవద్గీత
3.37 ఎందు తెలపబడినది. రజోగుణము వలన మనం ఎంతటిమో కోరుదుము. ఆ కోరిక మరియు భగవత్ ఆజ్ఞ రెండింటిని అనుసరించి ప్రకృతి మనలకు ఒకనొక దేహమును ఒసగను. అన్యులు నిర్దేశమున నటులు రంగస్థలమున నటించు రీతి అంతటా మనము కొంతకాలము ప్రభువుగాను మృత్యువుగాను నటించుచుందుము. మానవ జన్మను బడిసినప్పుడు ఈ అర్ధరహితముకు రంగస్థల ప్రదర్శనను మనము ఆపచేయవలను. అటు పిమ్మట మన సహజ స్థితి అరుదించవలను. ప్రస్తుతం మన నిజమైన ప్రభువు ప్రకృతియే. దైవీ హుష్య గుణమయీ మమ మాయ దురచ్చయ. భగవద్గీత 7వ అధ్యాయం 14వ శ్లోకం. ప్రకృతి మాయచే మనము మృత్యులము ప్రభువులము అగుచున్నాము. కానీ దేవదేవుని చేత లేదా అతని నిత్యదాసుల చేత నియంత్రింపబడుటకు మనము అంగీకరించనచో ఈ తాత్కాలిక పరిస్థితి అంతరించగలదు. హరే కృష్ణ. హరే కృష్ణ. పద్మావతి గారు ఉన్నారా? హరే కృష్ణ. 13వ శ్లోకం. రాజా, ఓరి మూఢ మందమతి ఉన్మత్తుడా, నేను దండించదను, అప్పుడు నీకు బుద్ధి రాగలదు అని నీవు పలికితివి. ఈ విషయమును నేను తెలుపునదేమనగా, మందమతి చెవిటి మూగవలె జీవించినప్పటికీ నిజమునకు నేను ఆత్మ విదుడను. నన్ను శిక్షించి నీవేం పొందగలవు? ఒకవేళ నీవు భావించినట్లు నేను నిజముగా ఉన్మత్తుడనే అయినచో నీవు విధించడి దండనము నిర్జీవమైన గుర్రాన్ని బాదటమే కాగలదు. దాని ప్రయోజనము శూన్యము. పిచ్చివాణిని శిక్షించినంత మాత్రమున అతనిని పిచ్చి కుదరదు కదా. భాష్యము. భౌతిక పరిస్థితి యందు మిథ్యా పూర్వకముగా పొందినట్టి భావనలకు లోబడియే ప్రతి ఒక్కడు ఈ భౌతిక జగత్తునందు ఉన్మత్తుని వలె పనిచేస్తున్నాడు. దొంగతనము మంచిది కాదని, దాని వలన రాజు చే లేదా భగవంతుని చే శిక్షను అనుభవించవలసి వచ్చునని దొంగ ఎరుగను. రక్షక భటులు దొంగలను పట్టుకొని శిక్షించుటకు కూడా అతడు గాంచియుండును. అయినప్పటికీ అతడు మాటిమాటికి దొంగతనమునకే పారుపడుచుండును. దొంగతనము ద్వారా తాను సుఖవంతుడు నగుదుననియే అతని తలపోయిచుండును. అది ఏ మూర్ఖత్వము, పిచ్చితనము యొక్క లక్షణము. మరల మరల శిక్ష విధించినప్పటికీ దొంగ తన అలవాటును మార్చుకొనడు, అనగా ఆ శిక్ష వృధా అయ్యే యగును. 14వ శ్లోకం. చదువుతున్నారండి. 14 అండి. సుఖదేవ గోస్వామి పలికెను. పరీక్షన్ మహారాజా, రఘుగణుడు కపట వచనములతో మహాభాగవతుడు జడభరతుని దూషించినను ఆ పరమశాంతుడు మునివరుడు దానినంతయు సహించి తగిన సమాధానం వసగను. దేహాత్మ భావన వలననే అవిద్య కలుగుచున్నది. జడభరతుడు అట్టి మిథ్యాభావనచే ప్రభావితుడు కాలేదు. సహజముగు నమ్రత కలిగిన వాడే అతడు తననన్నడును భక్తునిగా భావింపక కర్మఫలమును అనుభవించుటకే అంగీకరించను. పల్లకిని మోయుట ద్వారా తన పాపఫలము నశించుచున్నదని అతడు సామాన్య మానవుని వలె తలపూసెను. ఆ భావనతో అతడు పూర్వము వలనే పల్లకిని మోయసాగెను. భాష్యము. మహాభాగవతుడు ఎన్నడూ తాను పరమహంసనని లేదా ముక్త పురుషుడినని భావింపడు. అతడు ఎల్లప్పుడూ వినమ్రుడు భగవత్ సేవకునిగా నిలిచి ఉండును. విపరీత పరిస్థితులు ఎదురైనప్పుడు అతడు గత జన్మ ఫలములను అనుభవింపగోరును. తనకు దుఃఖమయ పరిస్థితిని కలిగించినందులకు అతడు భగవంతుని ఏనాడును నిందింపడు. మహాభాగవతుని లక్షణములు ఇవియే. తత్తేను కంపాం సుసమీక్ష మానహ. విపత్కర పరిస్థితులను అనుభవించినప్పుడు అతడు వానిని భగవంతుడు ఇచ్చిన మినహాయింపులుగా తలచును. తన ప్రభువు పట్ల అతడెన్నడూ క్రుద్ధుడు కాడు. భగవంతుడు వసగిన స్థితితోనే అతడు సదా సంతుష్టుడై ఉండను. ఆ విధముగా అన్ని పరిస్థితులలో అతడు తన భక్తియోగ విధిని కొనసాగించుచుండును. అటువంటి వాడే భగవద్ధామమునకు నిశ్చయముగా చేరగలడు. ఆ
ఈ విషయమున శ్రీమద్ భాగవతము నందు ఇట్లు తెలుపబడినది. తత్తేను కంపాం సుసమీక్షమాణో భుంజాన ఏవాత్మ కృతం విపాకం రుద్వాగ్వ పుద్భిర్విద దన్నమస్తే జీవేతయో ముక్తి పదేశ దయాభాక్. ఏ ప్రభు, గత కర్మ ఫలములను అనుభవించుచు నీ నిర్హేతుక కరుణకై వేచియుండి హృదయ కుహరమున సదా వందనములను కావించువాడు మోక్షపదమునకు నిశ్చయముగా అర్హుడగును. అది అతని ధర్మయుతమగు అధికారమే అగును. హరే కృష్ణ. పదిహేను చదువుతున్నారండి, చదువుతున్నారా? చదువుతున్నాను. సుఖదేవ గోస్వామి పలుకసాగను. ఓ పాండవేయ, సింధు సౌవీర దేశాధిపతి పరతత్వమును కూర్చిన చర్చల యందు అధికమైన శ్రద్ధ కలిగిన వాడు. అట్టి యోగ్యత కలిగిన అతడు బహు యోగశాస్త్ర సమ్మతము హృదయగ్రంథి భేదకమునైన జడభరతుని సాత్వికోపదేశమును వినినంతటా తాను రాజునన్నడి మిథ్యాభావన తొలగినవాడు అయ్యను. వెంటనే అతడు పల్లకి నుండి దిగి శిరము జడభరతుని పాదపద్మములను తాకున్నట్లుగా సాష్టాంగ దండ ప్రణామము నాచరించెను. బ్రాహ్మణ శ్రేష్ఠుని పట్ల అవమానకరమగు వాక్కులు పలికిన తాను ఏ రీతి క్షమింపబడుతున్నాను తలచి అతడు ఇట్లు ప్రార్థించను. భాష్యం చదవనండి. మీ ఇష్టం అత్తమ్మ గారు, కొంచెం టైం ఉంటే చదవండి, లేదా నెక్స్ట్ కెళ్దాం. సగం చదువుతాను. ఓకే. భగవద్గీత యందు శ్రీకృష్ణ భగవానుడు ఇట్లు పలికెను. ఏవం పరంపరా ప్రాప్తమిమం రాజర్షయో విదుః నా కాలనేహ మహతా యోగో నష్ట ప్రవర్తసః ప్రవర్తప ప్రవర్తనప. ఈ దివ్య జ్ఞానము ఈ విధముగా గురు శిష్య పరంపర రూపమున స్వీకరింపబడినది. రాజర్షులు దానిని ఈ రీతి అవగతము చేసుకున్నది. కాలక్రమమున పరంపర విచ్ఛిన్నమగుట వలన ఆ జ్ఞానము నశించినట్లుగా కనిపించుచున్నది. గురు పరంపర ద్వారా రాజులు కూడా ఋషులతో సమానముగా నుండిరి. పూర్వము వారు జీవిత తత్వమును అవగతము చేసుకొనగలిగి ఉండి ప్రజలు అదే స్థాయికి చేరుటకు ఎట్లు శిక్షణ అనుసంగవలను ఎరిగి ఉండరి. అనగా ప్రజలను జన్మ మృత్యు బంధము నుండి ఏ విధముగా ఉద్ధరించవలనో వారు ఎరిగి ఉండిరి. దశరథ మహారాజు అయోధ్యను పరిపాలించు సమయమున దానవ సంహారమునకు రామలక్ష్మణులను కొనిపోవా విశ్వామిత్రుడు ఒక మారు అర్ధించను. ఆ ప్రకారము విశ్వామిత్రుడు రాజసభకు అర్ధించగా అతనిని ఆహ్వానించు నిమిత్తము దశరథుడు అహిష్టం హరే కృష్ణ అండి. ఓకే, ఎక్కడ మాతాజీ చదువుతారమ్మా. హరే కృష్ణ. జన్మ మృత్యు పరంపరను జయించు యత్నములో అంతయు సజావుగా జరుగుచున్నదా అని రాజు ఆ ఋషిని అడిగను. వైదిక నాగరికత విధానం అంతయు ఈ విషయము పైన ఆధారపడి ఉన్నది. జన్మ మృత్యు పరంపరను జయించుటెట్లో మన మెరుగవలను. రఘుగుణుడు కూడా జీవిత ప్రయోజనం పెరిగిన వాడే కనుకనే జడభరతుడు జీవిత తత్వమును తన ముందు ఉంచగానే అతడు దానిని అవగతము చేసుకొనగలిగను. వైదిక సమాజమునకు పునాది ఇదియే. వేద ప్రయోజనమును పూర్తిగా తెలిసిన పండితులు, బ్రాహ్మణులు, సాధువులు, ఋషి పొంగవులు జనులకు ఏ విధముగా లాభము చేయవలనో రాజులకు ఉపదేశించిరి. ఆ విధముగా రాజవంశము వారి సహాయ సహకారములచే జనసామాన్యము లాభమును పొందినది. అందువలననే సమస్తము సాఫల్యము చెందినది. మానవ జీవిత విలువనెరుగుత జనడి పూర్ణత్వమును రహోగుణుడు కూడా పొంది ఉండడు. అందువలననే జడభరతుని అవమానించినందులకు అతడు పశ్చాత్తాప్తపడెను. వెంటనే అతడు పల్లకి నుండి దిగి జడభరతుని పాద పద్మములపై పడి క్షమాపణ వేడెను. జీవిత విలువలను బ్రహ్మ జిజ్ఞాస అని పిలువబడినది గూర్చి మరింత తెలుసుకున్నట్టు అర్థించను. ప్రస్తుతము ఉన్నత రాజ్యాధికారులకు జీవిత విలువలు తెలియవు.
సాధుపురుషులు వైదిక జ్ఞానమును ప్రచారం చేయటకు యత్నించినప్పుడు ఆ నామమాత్ర అధికారులు వారికి గౌరవాభివాదములు చేయకపోవటేగాక ఆ ప్రచారంను అడ్డగించుటకు కూడా యత్నింటురు. అనగా పూర్వకాలము నాటి రాచరిక ప్రభుత్వము స్వర్గమున బోలగా నేటి ప్రభుత్వము నరకమున బోలియున్నదని చెప్పవచ్చును. చదవమంటారా? ఆపు, నెక్స్ట్ వెళ్దాం అంటే చదువుతారమ్మా. హరే కృష్ణ ప్రభుజీ. 16వ శ్లోకం. రఘుగణ గణరాజు ఇట్లు పలికెను, బ్రాహ్మణుడా, ఈ ప్రపంచమున నీవు ప్రచ్ఛన్నముగను ఇతరులు గుర్తించని విధముగను చరించినట్లు గోచరించుచున్నది. నీవెవడవు? యజ్ఞోపవీతమును ధరించియున్న నీవు ద్విజుడువా, సాధుపురుషుడువా, లేదా దత్తాత్రేయాది అవధూతుల్లో ఒకడవా? నీవెవరి శిష్యుడువు? ఎచ్చట వసింతువు? ఈ ప్రదేశమునకు ఎందులకై వచ్చితివి? మాకు శుభమును కలుగచేయుటకే నీవు ఇచ్చటికి వచ్చితివా? దయచేసి నీవెవరువో తెలియచేయము. భాష్యము. జడభరతుడు గురు పరంపర ద్వారా లేదా జన్మత బ్రాహ్మణ వంశమునకు చెందినవాడని అవగతము చేసుకున్నందున అతని వలన మరింత వేదజ్ఞానమును పడియుటకు రఘుగణుడు అమితాసక్తుడయ్యను. తద్విజ్ఞానార్థం స గురువే గురుమే నాభి గచ్చేత్ అని వేదములందు తెలుపబడినది. రఘుగణుడు జడభరతుని గురువుగా అంగీకరించుచున్నాడు. గురువైన వాడు యజ్ఞోపవీత ధారణ ద్వారానే కాక ఆధ్యాత్మిక జ్ఞానమునందును ఉన్నతుడై ఉండి తాను గురుస్థానమునకు తగిన వాడని నిరూపించుకొనవలెను. జడభరతుడు ఏ వంశమునకు చెందినవాడని రఘుగణుడు ప్రశ్నించుటయు ప్రధానమైనదే. వంశములు రెండు రకములుగా నుండును. ఒకటి జన్మను అనుసరించి కలుగునది, ఇంకొకటి గురు పరంపర అనుగతము గా వచ్చినది. వీనిలో ఏ విధమునైనను మనుజుడు జ్ఞానవంతుడు కావచ్చును. ఇచ్చట శుక్లహ అను పదము సత్వగుణ యుతమని సూచించును. మనుజుడు ఆధ్యాత్మిక జ్ఞానమును కోరినచో గురు పరంపరకు లేదా ఉత్తమ బ్రాహ్మణ వంశమునకు చెందిన ప్రామాణికుడు బ్రాహ్మణ గురువుని ఆశ్రయించవలను. హరే కృష్ణ. హరే కృష్ణ. ప్రభుజీ గారు చదవమంటారా? 20వ శ్లోకం మీరు చదువురుగానమ్మా. 17-18 క్లోజ్. అలా అండి. హరే కృష్ణ. 17వ శ్లోకం. స్వామి, ఇంద్రుని వజ్రాయుధమునకు పరమశివుని త్రిశూలమునకు నేను భయపడను. యమరాజు దండనమునకు విరువను. అగ్ని సూర్య చంద్ర వాయువులకు గాని కుబేరుని అస్త్రములకు గాని భీతిల్లము. కానీ బ్రాహ్మణుని అవమానించుట అనడి అపరాధమునకు మాత్రము మిగుల భయపడుదును. భాష్యము. ప్రయాగలోని దశాశ్వమేధ ఘట్టము చెంత రూపగోస్వామికి ఉపదేశము కావించినప్పుడు శ్రీ చైతన్య మహాప్రభువు వైష్ణవాపరాధము యొక్క గంభీరతను స్పష్టముగా తెలియచేసిరి. వైష్ణవాపరాధమును ఆయన మత్తగజముతో పోల్చిరి. మత్తగజము ఉద్యానవనమును ప్రవేశించినప్పుడు ఫలపుష్పములనన్నింటినీ పాడు చేయు. అదే విధముగా వైష్ణవుని యెడ అపరాధమునర్చిన వాడు సమస్త ఆధ్యాత్మిక సంపత్తులను నష్టమునర్చుకును. బ్రాహ్మణుని అవమానించుట అత్యంత ప్రమాదకరమని రఘుగణుడు ఎరిగియుండు. కనుకనే తన దోషమును అతడు నిష్కపటముగా అంగీకరించను. వజ్రాయుధము, అగ్ని, యమరాజు దండనము, శివుని త్రిశూలములచే దండనము వంటివి అత్యంత ప్రమాదకరమైనవి. కానీ జడభరతుని వంటి బ్రాహ్మణుని అవమానించుట ముందు అవి అంతగా గంభీరమైనవి కావు. కనుకనే రఘుగణుడు వెంటనే పల్లకి నుండి దిగి ఆ బ్రాహ్మణుని పాదపద్మములపై పడి క్షమార్పణ వేడును. హరే కృష్ణ. హరే కృష్ణ. 18వ శ్లోకం. మహాత్మ, నీ ఆధ్యాత్మిక జ్ఞాన ప్రభావము ప్రచ్ఛన్నముగా ఉన్నట్లున్నది. నిజమునకు నీవు సమస్త భౌతిక సాంగత్యమును విడిచి భగవత్ చింతనలో పూర్తిగా సంలగ్నమై ఉన్నావు. అందువల్ల నీవు ఆధ్యాత్మిక జ్ఞానమున అపారంగా పురోగమించుతివి. కానీ ఇందులకై నీవు జడుని వలె సంచరించుచుంటివో నేను తెలుసుకొని కోరుచున్నాను. సాధు పొంగవ, నీ వాక్కులు సమస్త యోగ సమ్మతములై ఉన్నవి.
కానీ వాణిని అవగతము చేసుకోవటం మాకు సాధ్యపడదు. కనుక దయతో వాణిని వివరింపుడు. భాష్యం: జడభర్తుని వంటి సాధుపురుషులు మామూలు మాటలు మాట్లాడరు. వారేది మాట్లాడను అది యోగిజన సమ్మతము, భక్తజన సమ్మతము అయి ఉండరు. సామాన్య మానవులకు సాధుపురుషులకు భేదం ఇదియే. జడభర్తుని వంటి మహోన్నత వ్యక్తుల వాక్కులను అవగతము చేసుకున్నటకు శ్రోత కూడా బుద్ధిమంతుడే అయి ఉండవాలి. భగవద్గీత అర్జునునికే చెప్పబడింది కానీ అన్యులకు కాదు. అర్జునుడు పరమ భక్తుడు మరియు ఆంతరంగిక మిత్రుడు అవ్వటచే ఆధ్యాత్మిక జ్ఞానోపదేశములకు అతనినే శ్రీకృష్ణ భగవానుడు ప్రత్యేకముగా ఎన్నుకున్నాడు. అదేవిధముగా మహాత్ములు కూడా జ్ఞానవంతులు బుద్ధిమంతులతోనే భాషించెదరు, కానీ శూద్రులు వైశ్యులు స్త్రీలు మందమతులతో కాదు. సామాన్య జనులకు తాత్వికోపదేశం చేయుట కొన్ని మార్లు గొప్ప ప్రమాదమే అయినప్పటికీ కలియుగపు పతిత జీవుల ప్రయోజనార్థము శ్రీ చైతన్య మహాప్రభు హరే కృష్ణ మహామంత్ర జపకీర్తనమనేది బహుచక్కని ఉపదేశం నొసగింది. జనసామాన్యము శూద్రులైనప్పటికీ లేదా ఇంకనూ తక్కువ వారు అయినప్పటికీ ఆ మహామంత్ర కీర్తన చే పవిత్రులు కాగలరు. అంతట వారు భగవద్గీత మరియు శ్రీమద్ భాగవతంలోని మహోన్నతమగు తాత్విక విషయములను అవగతము చేసుకొనగలరు. కనుకనే మా కృష్ణ చైతన్యోద్యమము అనగా హరినామ సంకీర్తనోద్యమము జనుల కొరకు హరే కృష్ణ మహామంత్ర జప కీర్తనలనే చేపట్టేది. దానిచే వారు పవిత్రులైనంతట భగవద్గీత భాగవత ఉపదేశములు వారికి వసగబడును. స్త్రీలు శూద్రులు ద్విజ బంధువుల వంటి లౌకిక జనులు ఆధ్యాత్మిక వచనములను అవగతము చేసుకుని జాలరు. అట్టి వారులు వైష్ణవుని ఆశ్రయించవలను. ఎలయనా గీతా భాగవతమునందు తెలుపబడు మహోన్నతమగు విషయములను అతడు శూద్రులకైనను తెలియజెప్పగల కళ నెరిగి ఉండను. హరే కృష్ణ. పంతొమ్మిదో శ్లోకం. నీవు పరమ యోగేశ్వరుడు అని నేను భావించను. ఆత్మతత్వ విద్యను నీవు చక్కగా నెరుగుదు. ముని శ్రేష్ఠుడు వగు నీవు సమస్త మానవాళి ప్రయోజనార్థమే అవతరించింది. ఆధ్యాత్మిక జ్ఞానము నొసటికే నీవు అర్థించింది. భగవద్ అవతారము మరియు జ్ఞాన కలాంస అయిన కపిల దేవునికి నీవు ప్రత్యక్ష ప్రతినిధి. కనుక ఓ గురువర్యా, ఈ జగత్తునందు ఏది అత్యంత సురక్షితమో ఆత్మీయమో తెలియజేయడని నేను అడుగుతున్నాను. భాష్యం: భగవద్గీత 6:47 శ్లోకం శ్రీకృష్ణ భగవానుడు ఇట్లా ద్రోపరిచింది. యోగి నామాపి సర్వేషం మద్గతే నంతరాత్మన శ్రద్ధావాన్ భజతే యోమా సమే యుక్త తమో మత. అత్యంత శ్రద్ధతో నా భావనయందే నిలిచి ఉండువాడును, నన్నే తనయందు సదా స్మరించువాడును, మరియు నాకు దివ్యమైన ప్రేమయుతను అనరించువాడును అగు యోగి. యోగులందరికన్నా అత్యంత సన్నిహితముగా నాతో యోగమునందు కూడినట్టు వాడే చెరువుల్లో అతడే అర్చున్నది. జడభరుడు పరిపూర్ణ యోగి. గతమున భరత మహారాజు అయిన అతడు ఇప్పుడు మునుల్లో అత్యంత శ్రేష్ఠుడు యోగీశ్వరుడు అయినాడు. అతడు సామాన్య జీవుడే అయినప్పటికీ కపిల భగవానుడు వసుకున్నట్టు సమస్త జ్ఞానమునకు వారసుడే. కనుక జడభరతుని సాక్షాత్గా భగవంతుడిని భావించవచ్చు. దీనినే శ్రీల విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్లు తమ రచనీయ గురువాష్టములో సాక్షాద్ధరిత్వేన సమస్త శాస్త్రే అని ధృవపరిచి ఇతరులకు జ్ఞాన ముసుగుచు భగవంతుని పూర్తిగా ప్రాతినిధ్యం వహించడం కారణమున జడభరతుని వంటి మహాత్ముడు ఆ దేవదేవునికి సమానుడై ఉంటుంది. భగవంతుని పక్షమున జ్ఞాన ముసుగుచున్నందున జడభరతుడి చెడు దేవదేవుని ప్రత్యక్ష ప్రతినిధిగా అంగీకరింపు. కనుక అతనిని ఆత్మతత్వం గురించి అడుగుట యుక్తమని రఘుగుణుడు సారాంశపరి తద్విజ్ఞానార్థం త గురేమేవాపి గచ్చత్. ఈ వేదోపదేశం కూడా ఇచ్చట నిర్ధారణ చేయబడి ఎవడైనా ఆత్మతత్వం అంటే బ్రహ్మజ్ఞాన నిర్గుడి ఎందు అభిరుచి కలిగి ఉన్నదో జడభరతుని వంటి గురువును ఆశ్రయించాం. హరే కృష్ణ. హరే కృష్ణ. చదువుతారమ్మా పార్వతి గారు 25. చదువుతానండి. హరే కృష్ణ. 20 శ్లోకం. నీవు భగవదాతారమగు కపిలదేవుని ప్రత్యక్ష ప్రతినిధిని అన్నది నిజమే కదా. జనులను పరీక్షించుటకు మరియు ఎవడు నిజముగా మానవుడో ఎవడు కాడో చూచుటకు నీవు చెవిటి మోగవాని వలే వర్తించుచున్నావు. ఈ ప్రకారమే నీవు ధరణి ఎందు సంచరించుచుండేవి కదా. గృహస్
గుహాసక్తుడను లౌకిక కర్మాసక్తుడను అయిన నేను ఆత్మజ్ఞాన రహితుడను అయినను ఇప్పుడు నీ ఎదుట ఉపస్థితుడినై జ్ఞానప్రాప్తిని కోరుచున్నాను. ఆధ్యాత్మిక జీవనమును ఎట్లు పురోగమించగలను తెలియజేయము. భాష్యము. రహుగణుడు రాజుపాత్రను పోషించుచున్నప్పటికి నిజమునకు అతడు రాజు కాదని అలాగునని తాను చెవిటి మోగా కాదని జరబరదు తెలుసుకొని తెలియజేశాను. అటువంటి ఉపాధులు కేవలము ఆత్మకు ఆచ్ఛాదన ఆత్మకు ఆచ్ఛాదనలు మాత్రమే. ప్రతి ఒక్కరూ ఆ జ్ఞానమునే అర్జించవలసి ఉన్నది. దేహినోస్మిన్ యదా దేహే అని భగవద్గీత యందు నిర్ధారణ చేయబడినట్లు ప్రతి జీవుడు దేహమునందు బందీ అయి ఉన్నాడు. దేహము ఎన్నడూను ఆత్మతో సమానము కాదు. కనుక దేహపరమగు కార్యములు కేవలము విద్యాపూర్వకముడే. రాజ్యపాలనము వంటి తన కర్మలు కేవలము భ్రాంతిమయములని రహుగణుడు జడభరతుని వంటి సాధువు యొక్క సాంగత్యమునే తెలుసుకొనగలిగాను. కనుకనే జడభరతుని నుండి జ్ఞానమును బడయుటకు అతడు సన్నిధుడయ్యను. అదే అతని పూర్వత్వమునకు ఆరంభము. తద్విజ్ఞానార్థం స గుణమే వాచేత్. జీవిత విలువను ఆత్మతత్వమును తెలుసుకొనుట యందు పరమ జిజ్ఞాసు అయిన రహుగణుని వంటి వాడు భరత జడభరుతుని వంటి మహాత్ముని దరిచేరవలసి ఉండును. తస్మాత్ గురం ప్రపజ్యేత జిజ్ఞాసు శ్రేయ ఉత్తమం. మానవ జన్మ లక్షణములు గూర్చి వివరించుటకు మనుజుడు భగవత్ ప్రతినియవు జడభరుతుని వంటి గురువును తప్పగా ఆశ్రయించవలెను. హరే కృష్ణ. ఇక్కడ ఆపుదామా. ఇందాక సుజాత గారు అడిగినట్లు మరి రాహుబాబు ఎందుకు చెప్పాడు అంటే బహుశా అతను శిష్యరికాన్ని స్వీకరించడానికి కూడా యోగ్యత ఉండాలేము జడభరతుడు. అందుకే అప్పుడు దాకా మాట్లాడింది, అప్పుడు నూరిప్పి మాట్లాడు మొదలు పెట్టాడు. రెండింటికి కూడా అర్హత కావాలి. సరేనా, ఇక్కడ తొమ్మిది కూడా దాటిపోయింది కదా. అంటే భరతుడికి జడభరతుడు అని పేరు ఎందుకు వచ్చింది? అసలు జడభరతుడు అని పేరు ఎందుకు? పేరు ప్రత్యేకంగా రాలేదు, అంతే. జడభరతుడు భరతుడుగా పుట్టాడు, మళ్ళీ మరి అతను మళ్ళీ జన్మలో జడభరతుడుగా పుట్టాడు, అంతే. జడుగా ఉండడం వల్ల జడభరతుడు అంటే ఏమీ తెలియని వాళ్ళ అమాయకంగా జడుగా ఉండడం వల్ల భరతుడే జడభరతుడు జడుగా ఉండడం వల్ల ఆ జడభరతుడు అని అలా వచ్చేసి ఉంటది. అంటే మరి ఈ జన్మలో వాళ్ళకి తెలుసా పాత జన్మలు ఇదే పేరు అని? మనకి అలాంటి మనకు తెలియదు. అదే సరేనా. ఆపుదామా. నరసింహారతి ఎవరు పాడుతున్నారు ఇవాళ? ఏమో నిరూపం పాడతావు పాడాలి. నిరూపం పాడుతున్నామా? పాడు. నమస్తే నరసింహాయ, ప్రణామదాయ హిరణ్యకాశీ పూర్వక్ష శీలతాంకానకాలాయ, ఇతో నరసింహో పరతో నరసింహో, యతో యతో యామి తతో నరసింహో, నరసింహో హృదయే నరసింహో, నరసింహమే శరణే అద్భుత దళిత హిరణ్యకశిపు ప్రభుపాద ప్రభుపాద జయ జయ ప్రభుపాద.
హరి బోల్ హరి బోల్ హరి బోల్ నిత్య గౌర హరి బోల్ నరసింహదేవ్ కి జై ప్రహ్లాద్ దాస్ కి జై శ్రీల ప్రభుపాద్ కి హరే కృష్ణ ఇక్కడ తాపుతున్నానమ్మా ఆదివారం క్లాస్ లో జాయిన్ అవుదును రేపు ఏకాదశి క్లాస్ ఉంది స్పెషల్ క్లాస్ మళ్ళీ శనివారం క్లాస్ ఆదివారం మార్నింగ్ క్లాసెస్ అయితే ఉన్నాయి నేను ఏకాదశి క్లాస్ ఇన్విటేషన్ పంపిస్తాను హరే కృష్ణ లక్ష్మీ మాతాజీ నమస్తే నమస్తే గురుజీ హరే కృష్ణ ప్రభుజీ హరే కృష్ణ ఆపుతున్నాను అమ్మ ఇక్కడతో సరే హరే కృష్ణ ప్రభు హరే కృష్ణ